హాయ్ హలో, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అందరికి. శుభోదయం, శుభ మధ్యాహ్నం, శుభ సాయంత్రం, శుభరాత్రి. ఏంటి శేషు, శుక్రవారం నుంచి రావట్లేదు, అసలు ఏమైపోయావు, ఎక్కడికి వెళ్ళావు, అసలు మేము గుర్తున్నామా లేమా అనుకుంటున్నారా? అయ్యయ్యో, మిమ్మల్ని మర్చిపోతానా చెప్పండి. మీరందరూ గుర్తున్నారండి నాకు, అందరూ గుర్తున్నారు. అందరు బాగున్నారా? లాక్డౌన్ ని మళ్ళీ పొడిగించారండి, 31 మే నెల వరకు పొడిగించారు. సరే, ఏదేమైనా కూడా మనం ఇంట్లో ఉంటున్నాము. అయితే ఈరోజు పడమట సంధ్యారం కార్యక్రమం అంగరంగ వైభవంగా ఎంతో చక్కగా ముస్తాబయ్యి ఒక మంచి సూపర్ గెస్ట్ తో మరి మీ ముందుకు వచ్చేసాను. మరి ఆ గెస్ట్ ఎవరు, ఏం చేస్తూ ఉంటారు, అసలు ఏంటి సంగతి అంటే, మరి ముందుగా మీకు ఆ మహిళతో మాట్లాడాలి అనుకున్న మహిళలకి ఉన్న సమస్యలు, మరి కుటుంబంలో ఉన్న కలతలు, సమస్యల పైన, మహిళలకు ఏదైనా వ్యక్తిగత సమస్యలు ఉన్నా మరి ఆ మహిళతో మీరు చర్చించవచ్చు, ఆ మన గెస్ట్ తో మాట్లాడవచ్చు. సో మరి మీరు మాట్లాడుకుని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇండియా ఆత్మీయులు అయితే 9705222005 కాల్ చేయొచ్చు. ఇదే నెంబర్కి వాట్సాప్ కాల్ కూడా ఉంది. మరి అలాగే అమెరికా ఆత్మీయులు అయితే 9197012005 కాల్ చేయొచ్చు. మరి యూకే ఆత్మీయులు అయితే 11588222005 కాల్ చేయొచ్చు. స్కైప్ నుంచి అయితే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని కనెక్ట్ కూడా అవ్వచ్చు. ఓకే, మరి ఇంతకీ గెస్ట్ ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య మరి సెక్రటరీ గారు అయినటువంటి దుర్గాభవాని గారు మనతో ఉన్నారు. దుర్గాభవాని గారిని పలకరించే ప్రయత్నం చేద్దామా? మరి దుర్గాభవాని గారితో మాట్లాడాలనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన నెంబర్లకు కాల్ చేయొచ్చు. మహిళలకు ఉన్న సమస్యలను కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు. సో దుర్గాభవాని గారిని మరి ఆహ్వానించేద్దాం. దుర్గాభవాని గారు, గుడ్ మార్నింగ్ అండి, స్వాగతం, సుస్వాగతం మా పడమట సంధ్యారంగం కార్యక్రమానికి విచ్చేసినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున. నమస్తే అండి, గుడ్ మార్నింగ్, అందరికి నమస్కారం అండి, అందరికి శుభోదయం. ముఖ్యంగా ఎన్ఆర్ఐ తెలుగు రేడియో వారికి, ప్రేక్షకులకి అందరికి నా హృదయపూర్వక నమస్సమాంజలి. ప్రేక్షకులు కాదండి, శ్రోతలు అండి. ప్రేక్షకులు కాదు, శ్రోతలు. సారీ సారీ సారీ, శ్రోతలు అలవాటు అయిపోయిందండి టీవీలు చూసి చూసి. శ్రోతలు అనిపోయి ప్రేక్షకులు అన్నారు మేడం గారు. ఓకే, పర్లేదు. ఓకే, దుర్గభవాని గారు, మరి మీ గురించి మీరు ఇంట్రొడ్యూస్ చేసుకోండి. మరి మీరు పుట్టిన ఎక్కడ పుట్టారు, తర్వాత మీ విద్యాభ్యాసము, తర్వాత మీరు ఏ రంగాలలో మీరు నిపుణులుగా వచ్చారు అనేది మీరు మా శ్రోతలకి ఇంట్రొడ్యూస్ చేసుకోండి. నమస్తే అండి. నేను పుట్టింది పెరిగింది మొత్తం డీటెయిల్స్ గా మీకు చెప్తాను. నేను విజయవాడలో పుట్టాను, రైతువారి కుటుంబంలో పుట్టాను. మా తాతగారు స్వతంత్ర సమరయోధులు, కమ్యూనిస్టు నాయకులు, అల్లూరి రాఘవరాజు గారు. మా నాన్నగారు వారసు 2వ సంతానంగా ఉన్నారు. నేను పుట్టింది విజయవాడలోనే, పెరిగింది అమ్మమ్మ గారింట్లో, గుంటూరు జిల్లా బలసపాడులో పెరిగాను. 13వ సంవత్సరం వచ్చే వరకు అక్కడే పెరిగాను. నా ప్రాథమిక విద్యాభ్యాసం అంతా బలసపాడులో జరిగింది. అప్పర్ ప్రైమరీ స్కూల్కి వచ్చేవరకు అమరావతిలో చదువుకున్నాను. ఓకే, 8th క్లాస్ వరకు. అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదువుకున్నాను. డిగ్రీ తర్వాత లాలో జాయిన్ అయ్యాను, సిద్ధార్థ లా కాలేజీలో. అయితే ఫైనల్ ఇయర్లో డిస్కంటిన్యూ చేశాను. చిన్నప్పటి నుండి వామపక్ష భావజాలంతో పెరిగటం వలన నాకు కమ్యూనిస్ట్ పార్టీ అన్నా, కమ్యూనిస్ట్ భావజాలం అన్నా, కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసే చేయటం అన్నా చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. తాతగారు కమ్యూనిస్ట్, నాన్నగారు కమ్యూనిస్ట్ అవటం వలన. అయితే అమరావతి ప్రాంతంలో ఉండటం వలన కొంచెం కమ్యూనిస్ట్ పార్టీ, అక్కడ కాంగ్రెస్ అయితే ఉంది కానీ కమ్యూనిస్ట్ పార్టీ కొంచెం తక్కువగా ఉంటే అయినా కమ్యూనిస్ట్ భావజాలంతోనే ఇంట్లో వాతావరణం కమ్యూనిస్ట్ వాతావరణంతోనే ఉండేది. తర్వాత విజయవాడ వచ్చిన తర్వాత, విజయవాడలో స్కూల్లో జాయిన్ అయిన తర్వాత 9th క్లాస్లో మొదటిసారి ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమాఖ్యలో సభ్యురాలుగా జాయిన్ అయ్యాయి. నన్ను జాయిన్ చేసింది విజయవాడలో జయాంధ్ర సత్యం అంటారు, చెరుకూరు సత్యనారాయణ, ఇప్పుడు ఓల్గా అకాడమీ చేస్తున్నారు. ఆయన మా స్కూల్కి వచ్చి మమ్మల్ని అందరినీ ఏఎస్ఎఫ్ లో జాయిన్ చేశారు. ఏఎస్ఎఫ్ లో జాయిన్ అవటానికి కారణం ఆ రోజు విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు, క్లాసులు సక్రమంగా జరపాలని, విద్యార్థులకు ఉచిత విద్యను అందించాలని, అలాగే హాస్టల్ విద్యార్థులకు కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆ రోజు విద్యార్థులందరూ ఫైట్ చేసేవాళ్ళు. అలాగే టెక్స్ట్ బుక్స్ కూడా సకాలంలో ప్రభుత్వం సప్లై చేయాలని కూడా యాజిటేషన్లో మేమందరం పాల్గొనేవాళ్ళం. అలా తర్వాత ఎస్ఆర్ఆర్ కాలేజీలో జాయిన్ అవటం, ఎస్ఆర్ఆర్లో ఇంటర్మీడియట్ చదివిన తర్వాత డిగ్రీకి వచ్చేటప్పటికి డిగ్రీలో నాకు ఒక మంచి ఫ్రెండ్ కృష్ణకుమారి. కృష్ణకుమారి అనే అమ్మాయి ఏఎస్ఎఫ్లో చాలా యాక్టివ్గా పనిచేసేది. తను నన్ను దాని వెంట తీసుకెళ్ళటం, చిన్న చిన్న మీటింగ్లకు అటెండ్ చేయటం. ఆ సందర్భంలోనే
అప్పటికే విద్యార్థి నాయకురాలుగా ఉన్న లక్ష్మీ సుజాత గారు ఏఎస్ఎఫ్ నాయకురాలుగా కాలేజీలో పనిచేయటం, ఆవిడ మహిళల సమస్యల మీద కాలేజీలో మాట్లాడేటప్పుడు చాలా అద్భుతంగా, అప్పటి వరకు ఆకతాయిలు అల్లరి చేసే మగపిల్లలు కూడా సుజాత గారి స్పీచ్ వినగానే ఎక్కడికక్కడ పిన్ డ్రాప్ సైలెంట్ గా మాట్లాడి ఇంత గౌరవభావంతో మహిళలు ఇలా ఉన్నప్పుడు మనం వాళ్ళని గౌరవించాలనే భావంతో ఉన్నప్పుడు ఆ స్పీచ్ లో నేను బాగా ఇన్స్పైర్ అయ్యా. ఎప్పటికైనా సరే మహిళా సమస్యల మీద ఏదే ఏ రంగమైనా కావచ్చు, అది ఏ రంగంలో ఉన్న మహిళా సమస్యల మీద స్పందించి పనిచేసినప్పుడే మహిళలకు నిజమైన న్యాయం జరుగుతుంది ఆలోచించి ఆ రోజుల్లోనే పునాది వేసుకోవడం జరిగింది. అలాగే నా రాజకీయాలకు వచ్చేటప్పటికి నేను చిన్నప్పటి నుండి కమ్యూనిస్ట్ భావంతో ఉన్నప్పుడు నాకు నేను ఆర్గనైజేషన్ లోకి వచ్చినప్పటికే సిపిఐ జాతీయ నేతగా చంద్రరాజశ్రావు గారు ఉన్నారు. చంద్రరాజశ్రావు గారి ప్రభావం చాలా ఉంది. ఆంధ్రప్రదేశ్కి వచ్చరికే దాసరి నాగభూషణరావు గారు, దాసరి నాగభూషణరావు గారు కూడా నిత్యం ప్రజా సమస్య మీద స్పందించి పనిచేయటం, వీరందరితో పాటు నాకు మా ఇంట్లోనే మా నాన్నగారు తర్వాత అప్పటికే విద్యార్థి నాయకుడిగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో డిప్యూటీ మేయర్గా ఉన్న కామ్రేడ్ కాకలరపుడి సుబ్బరాజు గారు నాకు బాబాయ్ అవ్వటం, బాబాయ్ ప్రభావం కూడా నా మీద చాలా ఉండేది. అలా ఇన్స్పిరేషన్తో ఆ విద్యార్థి ఉద్యమాల్లో పనిచేయటానికి నేను అడుగు వేయటం జరిగింది. ఆ తర్వాత ఏఎస్ఎఫ్ లో ఉండగానే ఏఐవైఎఫ్ అఖిల భారత విద్యార్థి సమాఖ్యలో కూడా నేను పనిచేశాను. అఖిల భారత విద్యార్థి సమాఖ్యలో పనిచేసేటప్పుడు ముఖ్యంగా నిరుద్యోగికి ఉద్యోగం కావాలని, అలాగే యువత పెడద్రావ పట్టకుండా ఆ రోజుల్లో మనందరం చూసి ఆ లైఫ్ ఎలా ఉంటుంది, లాటరీ టికెట్ల మీద మోజు పట్టడం, పాన్ పరాకులు గుట్టాలు తినటం, మద్యానికి అలవాటు పట్టడం, దీనివల్ల కుటుంబ జీవన విధానం పూర్తిగా దుర్భిక్షం పాలవటం, వీటన్నిటి మీద ఇన్స్పిరేషన్తో వాటికి వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది. వాటితో పాటు ఇళ్ల పట్టాలు కావాలని, రేషన్ కార్డులు కావాలని, అధిక ధరలు తగ్గించాలని, గవర్నమెంట్ హాస్పిటల్లో ఇతర చోట్ల అన్ని చోట్ల ప్రజలకు పేద ప్రజలకు సౌకర్యాలు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి అనేక వాటిలో కూడా ఆ రోజుల్లో ఉద్యమం చేయడం జరిగింది. ఆ సందర్భంలోనే అటు ఏఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ పనిచేస్తున్న తర్వాత మహిళా సమాఖ్యలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఫస్ట్ విజయవాడ నగర కార్యదర్శిగా నేను ఎన్నిక అవడం. విజయవాడ నగర కార్యదర్శిగా పనిచేసేటప్పుడే చాలా సమస్యలు. అసలు మహిళా సమాఖ్యలోకి రావటానికి కారణం మహిళల ఈ రోజు పరిస్థితి ఎలా ఉందో, దాదాపు నేను 89 ఎండింగ్లు అంటే 1989 సంవత్సరంలో నేను మహిళా సమాఖ్య సిటీ సెక్రటరీగా ఉన్నప్పుడు విజయవాడ సిటీ, అప్పుడు సిటీ పరిస్థితి చాలా దారుణం. మహిళల మీద రోజు రోజుకి అత్యాచారాలు జరుగుతూ ఉండేవి, వరకట్న వేధింపు ఉండే, ఈవిటింగ్ జరుగుతూ ఉండేది, ఇంటా బయట మహిళలకు రక్షణ కరువయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉండేది. ఓ పక్కన సమాజ పరంగా కుటుంబ పరంగా ఆర్థిక పరమైన సమస్యలతో మహిళలు ఇబ్బంది పడతా ఉన్నప్పుడే ఈ సమస్యలను అధిగమించడానికి ప్రభుత్వాలు చేసే చట్టాలు సక్రమంగా ఇంప్లిమెంట్ కావాలని చెప్పేసి అనేక పోరాటాలు చేయడం జరిగింది. విజయవాడ నగరంలో ఒక్క నిమిషం భవాని గారు మన కాశ్మీర్ ఆడేస్తున్నారు. హలో గుడ్ మార్నింగ్ అండి. హలో మొబైల్ ఆత్మీయులు గుడ్ మార్నింగ్ అండి. ఓకే కంటిన్యూ చేయండి మేడం, కాల్ డిస్కనెక్ట్ అయింది, కంటిన్యూ చేయండి. ఓకేనండి. ఆ టైంలోనే విజయవాడ నగరంలో ఈవిటీజింగ్ అరికట్టాలని, మహిళలను కొంతమంది బ్లేడ్ బ్యాచ్లు వచ్చి ఆడపిల్లల్ని బ్లేడ్లతో కోసేసి ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళ మీద, అలాగే ఒంటరిగా మహిళలు విజయవాడలో బతకటానికి వస్తే వలసగా వస్తే వాళ్ళ మీద అత్యాచారాలు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో మహిళా సమాఖ్య చాలా పోరాటాలు చేయడం జరిగింది. దోషులకు కఠిన శిక్ష పడే వరకు కూడా విజయవాడ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి, పికెటింగ్లు చేసి, పోలీస్ కంప్లైంట్లు ఇచ్చి, పోలీసుల ద్వారా కేసులు నమోదు చేయించి ఇలాంటి వాటి కూడా చేయడం జరిగింది. అలాగే వరకట్న హత్యలు జరిగిన సందర్భంలో కూడా కట్నం కోసం కోడల్ని వేధించి తగలబెట్టే పరిస్థితులు, కోడల్ని ఉరేసే పరిస్థితులు, అలా కట్నం కాస్త వేధించే పరిస్థితులు, అలాంటి వాటి మీద కూడా చాలా కేసులు లెక్కలేని కేసులు మా దృష్టికి వచ్చినప్పుడు అటు చావు పరిష్కారం కాదు, మనం ముందుగా ఆలోచించాలి. చావు జరిగినప్పుడు అటు వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలి. ఏదైతే ఇవాళ చట్టంలో మహిళలకు అనుకూలంగా చట్టాలను అవి కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం మీద ఒత్తిడి చేసిన ఘటనలు చాలా ఉన్నాయి. అదే పరిస్థితుల్లో మహిళలకు ఇలా ఇన్ని హింస పట్టడానికి కారణం మహిళలకు ఆర్థిక స్వాతంత్రం లేకపోవటమే. మహిళలకు ఆర్థిక పరమైన స్వాతంత్రం వెసులుబాటు కల్పించాలి, దానికి ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలి. అందుకే మహిళలకి పొదుపు సంఘాలు స్థాపించడంలో కానీ లేకపోతే చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించుకొని పరిశ్రమల ద్వారా ఉపాధి పొందే పరిస్థితులు కానీ, అలా పనిచేసేటప్పుడు వాళ్ళకి ప్రభుత్వ సహకారం ఇచ్చే పరిస్థితులు కూడా చాలా హెల్ప్ చేయాలని చెప్పేసి బ్యాంకర్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం, చిన్న స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టించడం,
ఆ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా అనుభవం పొందిన తర్వాత వాళ్ళ సర్టిఫికెట్స్ ఇప్పించి ఆ సర్టిఫికెట్ ద్వారా వాళ్ళకి చిన్న ఉపాధి కార్యక్రమాలు ఏర్పాటు చేయటం అలాంటివి కూడా విజయవాడ నగరంలో చేయటం జరిగింది. ఆ సందర్భంలోనే సమాజ పరంగా కూడా అంశాల్లో కూడా విజయవాడలోతో పాటు రాష్ట్రంలో అప్పటికే సంపూర్ణ మద్య నిషేధ ఉద్యమం జరిగేటప్పుడు విజయవాడలో మహిళా సంఘాలన్నింటినీ అన్ని ప్రజా సంఘాలని దాదాపు 27 ప్రజా సంఘాలను కూడగట్టుకొని అందరం కలిసి మద్యానికి వ్యతిరేకంగా పోరాడదామని పెద్ద ఎత్తున ఉద్యమం సాగించాం. ఆ ఉద్యమం సఫలీకృతమైంది. అప్పుడు విజయవాడ నగరంతో పాటు చుట్టుపక్కల కృష్ణా జిల్లాలో కూడా, కృష్ణా జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా పలు చోట్ల మద్య నిషేధ ఉద్యమం కోసం మహిళా సమాఖ్యగా ఆ రోజున పనిచేయడం జరిగింది. ఈ సందర్భంలోనే మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలతో పాటు విద్యార్థుల మీద వేధింపులు చూసాం. నాకు మొదట్లో బాగా బాధపడింది. నా కళ్ళెదురుగా నేను భరించలేని ఘటన, ఈ రోజు కూడా కళ్ళ ముందు కనిపించే ఘటన, శ్రీలక్ష్మి హత్య. ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ నగరంలో శాతవాహన శారదా కాలేజీలో శ్రీలక్ష్మి హత్య జరిగిన రోజు జరిగిన గంటకే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను వెళ్ళేటప్పటికి శ్రీలక్ష్మి బెంచ్ మీద పడిపోయి రక్తం మడుగులో ఉంది. ఆ అమ్మాయిని చేతుల మీద వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ నుండి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసుకోకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్తే అప్పటికే అమ్మాయి ప్రాణం పోవటం. ఆ ఘటన, మనోహర్ అనే వ్యక్తి హత్య చేసిన సందర్భంలో ఆ ఘటన చెప్పడానికి కూడా ఈ రోజు కూడా అమ్మాయిని తలుసుకుంటే కళ్ళమండి. ఏంటి విద్యా కుసుమాలు రాలిపోతున్నాయి, ఏంటి గొడవలు, ఇలాంటి వాటి జరిగినప్పుడు చట్టాలు ఎందుకు కఠినంగా శిక్షించట్లేదు అనే దాని మీద చాలా సీరియస్ గా ఫైట్ చేయడం జరిగింది. ఆ ఘటన తర్వాత ఇంకో ఘటన కూడా మనం చూసాం, విజయవాడలో ఆయుష మీర హత్య. ఆయుష్ మీర హత్య, దుర్గభవని గారు, మేడం దుర్గభవని గారు, ఇలా నాకే నాతో పరిస్థితి ఏంటంటే, నాకు శ్రీలక్ష్మి హత్య తర్వాత ఆయేష మీర హత్య జరిగిన రోజు కూడా నాకు ఒక విలేకరు ఫోన్ చేస్తే వెంటనే నేను 9 అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయి బాత్రూమ్ లో పడిన ఘటన నాకు వాళ్ళకి ఎలా ఎంత హృదయ విదారకంగా ఆ అమ్మాయి డెడ్ బాడీ పడిందో, బాత్రూమ్ లో చూసి పడి కట్టేసిన పాపం చేసిన అత్యాచారం కానీ చనిపోవటం కానీ ఇప్పటికి కూడా కళ్ళ మండి వచ్చే పరిస్థితి. అలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు ఆడపిల్లలకి బయటకి రక్షణ లేదా, ఏంటి ఇంత దుర్మార్గమైన పరిస్థితి జరుగుతుంది, ఇంత హింస పడుతున్నారు ఆడపిల్లలు, దీని మీద ఎందుకు ప్రభుత్వాలు ఇంత నిర్లిప్తంగా ఉన్నాయనే దాని మీద కూడా పెద్ద ఎత్తున అజిటేషన్ జరిగింది. తర్వాత ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన కానివ్వండి, ఇటన్నిటిలో కూడా పెద్ద ఎత్తున మహిళా సమాఖ్య, చట్టాల్లో మార్పులు కావాలి, దోషులు కఠినంగా శిక్ష పడాలి, అలాగే ఈ అత్యాచారాలను కంట్రోల్ చేయడానికి చట్టాలు. చెప్పండి సార్. నమస్తే. మేడం మీరు మా కాల్ మ్యూట్ లో కలుపుతుంది, ఒకసారి చూసుకోండి మేడం, ఎందుకంటే ఇది లైవ్ కదా. అలాగే. ఓకే, ధన్యవాదాలు. చెప్పండి మేడం. చెప్పండి చెప్పండి. అలాంటి అత్యాచారాలు జరిగిన సందర్భంలో ఉన్న చట్టాలు ఉన్నాయి, మనకి ఇండియన్ పెనల్ కోడ్ కానీ, క్రిమినల్ యాక్ట్స్ కానీ, అన్ని చట్టాలు ఉన్నా కూడా వాటికి సంబంధించి ఎక్కడ కరెక్ట్ గా ఇంప్లిమెంట్ కావట్లా, అవి దాంట్లో చట్టాల్లో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని దోషులు ఈజీగా తప్పించుకుంటున్నారు తప్ప దోషులకు కఠినంగా శిక్ష పడే పరిస్థితి రావట్లేదు. దీని మీద స్పీడీ ట్రయల్స్ కావాలి. ఒక్క నిమిషం మేడం, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, పలకరిద్దాం. హలో, గుడ్ మార్నింగ్ అండి. హలో, గుడ్ మార్నింగ్, శుభోదయం అండి. శేషు గారు, తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను సార్. మేడం ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. దుర్గభవాని గారు, మనకి ఒక శ్రోత యాడారండి, త్రిమూర్తుల గుప్త గారు. మాట్లాడండి త్రిమూర్తుల గుప్త గారు, మేడం గారితో. అమ్మ దుర్గభవాని మేడం గారు, బంగారు తల్లి, శుభోదయం. నమస్తే. నమస్తే అండి, శుభోదయం అండి, త్రిమూర్తుల గారు, నమస్తే. చాలా చాలా మంచి విషయాలు ప్రస్తావిస్తున్నారు. మా బంగారు తల్లి, మా తోబుట్టు, నా సొంత తోబుట్టు, నా చెల్లాయి 1998 అక్టోబర్ 16 తారీఖున మిస్ అయ్యారు. ఇప్పటికి వచ్చి కనపడలేదు. లోకల్లో పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాం. రాష్ట్ర, కేంద్ర, జిల్లా ప్రభుత్వాలు అందరికి తెలియపడతాం ఈ విషయాన్ని. ఎక్కడి నుంచి ఏ విధమైన స్పందన రాలేదు. తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ఇంత ముందు సమీక్ష. హలో, చెప్పండి త్రిమూర్తుల గుప్త గారు, చెప్పండి మేడం. ఒక నిమిషం చెప్పండి. చెప్పండి, మా ఆచూకీ తెలియదు, శవం కూడా కనబడలేదు. ఇప్పుడు శ్రీలక్ష్మి గారు కొంత చెప్తున్నారు, అప్పుడు నాకు ఈ విషయం తప్పకుండా మీరు చెప్తే పరిష్కారం లభిస్తుందని ఉద్దేశంతో చెప్తున్నాను. ఇప్పుడు వచ్చి బాడీ కనబడలేదు, సరే బాడీ కూడా కనబడలేదు. ఏమైపోయిందో తెలియదు, అంతకులు ఎవరో తెలియదు, దోషులు ఎవరో తెలియదు. ఎలా ఇంత ఇలాగా ఈ మిరాకుల్ గా ఎలా జరిగిందో, మిస్టరీ ఎలా మిగిలిపోయిందో అర్థం కావట్లేదు. మాకు నష్టపరిహారం కూడా అందలేదు, ఆచూకీ దొరకలేదు, న్యాయం జరగలేదు. ఏంటి అంటే, ఒక నిమిషం త్రిమూర్తుల గుప్త గారు, ఆ పాప చదువుకునేటప్పుడు మిస్ అయిందా, లేకుంటే మ్యారేజ్ అయిన తర్వాత మిస్ అయిందా, ఎట్లా మేడం గారికి కొంచెం క్లారిటీ ఇవ్వండి.
అది చదువు ఆరో తరగతి చదువు ఆపిస్తుందండి. తెలుసున్నా వారు ఇంటి దగ్గర వంట చేసేవారు. ఆ వంట ఆ బాబుకి చిన్న బాబు ఉంటే బాబుని ఆడిస్తూ కాడబిడ్డ తీసుకెళ్తూ వంట చేయడానికి సహాయకులుగా అభిమానంగా వెళ్ళారు. కానీ వాళ్ళు కూడా చాలా 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 మంచి వాళ్ళు. ఇవాడు మా ఇంటికి పాప రాలేదండి. నిజం మేము ఫోన్ చేద్దామో కబురు పన్నందామో అనుకున్నామండి. అయ్యో వాళ్ళు తల్లి కనపడకపోవడం ఏమిటి అని చెప్పేసి వాళ్ళు తిరగకపోయారు. అందరిలోనే కూడా మన మా బంగారు తల్లి అజా నేను మీ అందరి దృష్టిలో అజాత శత్రువుగా ఎలా ఉంటాను అలాగే అజాత శత్రువుగా ఉంటుంది. నేను మగాడిని ఆ అమ్మ ఆడది అదే తేడా తప్ప మేము ఇద్దరు మా ఇద్దరు మన తత్వాలు ఒకటేయండి. ఇంత దగ్గర అమ్మాయి నిరగరగా ఇలాగ మెట్రీగా మిగిలిపోయి ఆ దృష్టి కావడం వెనక నేపథ్యం ఏమిటో తెలియదు, ఏమైపోయిందో తెలియదు. ఎంతమంది సంప్రదించినా ఎంతమందిని అప్రోచ్ అయినా వాళ్ళు కలవండి వీళ్ళు కలవండి వాళ్ళు కలవండి వీళ్ళు కలవండి అన్న వాళ్ళు తప్ప సరైన తీర్పు కానీ సరైన న్యాయం కానీ ఏమి తెలియకపోతే ఒక్కరు కూడా లేకుండా పోస్తారు. ఇది రామరాజ్యమా రావణ రాజ్యమా అని కనిపిస్తుంది. దుర్గాభవాని గారు మీరు చెప్తుంటే చాలా బాధగా ఉంది. అంటే 23 సంవత్సరాలు నుండి నమస్తే అండి. త్రిమూర్తి గారు చెప్పింది చాలా బాధాకరమైన విషయం అండి. ఇప్పటికి 23 సంవత్సరాలు అయింది ఆయన చెప్పింది. దాని ప్రకారం 23 సంవత్సరాలు అండి ఒక వ్యక్తి ఆచూకీ కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఇవాళ పోలీసు యంత్రాంగం ఉందంటే ఇది వ్యవస్థల లోపం కదా. అలాగే పట్టించుకునే వాళ్ళు కూడా ఒక ఆడపిల్ల మిస్ అయిందంటే వెంటనే ఆ అమ్మాయి ఏంటి ఎక్కడుంది ఎలా మిస్ అయింది దీని వెనక కారకులు ఎవరనేది సీరియస్ గా యాక్ట్ చేయటంలో వైఫల్యం కనిపిస్తుంది. ఆ వైఫల్యం అనేది ఒకళ్ళ మీద ఒకళ్ళు కప్పించుకొని నేరాన్ని ఛేదించకుండా నేరస్తులను పట్టుకోకుండా సాచేతం చేసి అది ఒక పెండింగ్ కేసుగా పెట్టి ఇవాళ కూడా ఫైల్ ఓపెన్ చేయకుండా ఇవాళ వరకు చేయలేదంటే చాలా దుర్మార్గమైన చర్య అయితే. ఇది గనక మా దృష్టికి వస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఇవాళ కొత్తగా ఏర్పడింది కాదు, ఇది గనక మా దృష్టికి వస్తే ఈ పాటికి మేము ఎప్పుడు ఛేదించేవాళ్ళం. అయితే ఎందుకు మరి మా దృష్టికి రాలేదో తెలియదు. అయినా ఇప్పటికైనా అసలు ఆ పెండింగ్ కేసు ఎలా ఉందో ఫైల్ ఎలా ఉందో ఒకసారి ఆ తూర్పుగోదావరి జిల్లా అడ్రస్ కనిపిస్తే నేను వెంటనే నేను మా వాళ్ళని కాంటాక్ట్ చేసి అసలు దాని పొజిషన్ ఏంటో కనుక్కొని సాధ్యమైనంత వరకు చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. శేషు గారు ఆ విషయం త్రిమూర్తి గారు మీకు ప్రత్యక్షంగా నేను మిమ్మల్ని కలవలేకపోవచ్చు కానీ మనం ఒకే రాష్ట్రంలో ఉన్న చెప్పండి త్రిమూర్తి గుప్తా గారు మేడం చెప్తున్నారు వినండి తర్వాత నేను చెప్తాను మీకు చెప్పండి మేడం గారు. డీజీపీ గారు తర్వాత మహిళా ప్రభుత్వ అధికారులుగా ఉన్నారు వాళ్ళతో కూడా సంప్రదించి ఈ పాత కేసును పెండింగ్ లో ఎందుకు పెట్టారు ఎందుకు జరగలేదు ఏమైంది అనే విషయం కూడా మనం సీరియస్ గా మాట్లాడదామండి. త్రిమూర్తులు గుప్తా గారు అయ్యా చెప్పండి. శేషు గారు మేడం ఏమంటున్నారంటే ఇన్ని రోజులు 23 సంవత్సరాలు పెట్టి కేసు పెండింగ్ లో ఉన్న విషయం మాకు అసలు తెలియదండి. సో ఈ విషయం పైన మీరు మీ యొక్క తూర్పుగోదావరి జిల్లా అడ్రస్ ఇస్తే అక్కడ ఉన్న అధికారులతో అందరితో మాట్లాడి అసలు ఎందుకు పెండింగ్ ఉంది ఈ కేసు పైన ఏమైంది పూర్తి విషయాలు మనం కలిసి మాట్లాడుకుందాం అని చెప్పి అంటున్నారండి. వాళ్ళతో మాట్లాడి మీతో డిస్కస్ చేస్తాను అంటున్నారు. తప్పకుండానండి తప్పకుండా. ఎందుకంటే నేను చివరిగా చెప్పవలసిన విషయం ఏమిటంటే ఒక్క మా చెల్లాయి కాదండి ఈ విధంగా ఇలాంటి కేసులో న్యాయం చేశారనుకోండి న్యాయ వ్యవస్థ మీదే ఒక చక్కని విశ్వాసం నమ్మకం వస్తుంది. జయప్రదంగా న్యాయం 4 పాదాలు నడుస్తుంది ధర్మం 4 పాదాలు నిలుస్తుంది అనే భావన అందరిలో కలగాలంటే మాత్రం ఇలాంటి సవాళ్ళతో కూడినటువంటి కేసులు పరిష్కారం చూపించినప్పుడేనండి. ఇప్పుడు ఎక్కడైనా ఉన్నారని అనుకున్నప్పుడు ఆ పిల్ల ఆచూకీ చేసిపెట్టిన సంతోషమే. ఒకవేళ జీవించే హక్కు మనకు ఉంది కాబట్టి ఆ జీవించే హక్కు భంగం వాటిల్లింది కాబట్టి కనీసం ఆఖరి చెప్పిపోయినా సరే ఆ బాడీ అని చూపించాలి కదా. బాడీ కూడా చూపించుకోకుండా పట్టించుకోకుండా ఇంత ఖర్చులు గురి చేస్తారు. మాకు నష్టపరిహారమైనా కావాలి మా తెల్ల ఆచూకీ కావాలి. ఇదే నేను ఒత్తిడి చేస్తాను. తప్పకుండా త్రిమూర్తులు గుప్తా గారు మీ ఆవేదన అర్థమైందండి. తప్పకుండా మీరు అడ్రస్ నాకు మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా మేడం గారు పంపిస్తాను. త్రిమూర్తులు గారు ఆవేదన కరెక్ట్ అండి. చెప్తాను ఈ మాట ప్రమాణ పూర్తిగా నరకం అనుభవిస్తాను. ఆరోగ్య పరంగా నేను పెళ్లి కనబడక మానసికంగా 2 రకాల బాధ అనుభవిస్తాను. మాకు న్యాయం జరిగి చేయాలని మనసారి కోరుకుంటాను. మీ నెంబర్ మీకు నేను మెసేజ్ చేస్తానండి మేడం గారికి. నేను మెసేజ్ చేస్తాను మీరు అడ్రస్ మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా మీ అడ్రస్ మేడం గారికి ఫార్వర్డ్ చేస్తాను. మీకు తగిన న్యాయం చేయించడమే కాకుండా నష్టపరిహారం కూడా చేయించే ప్రయత్నం చేస్తామండి. త్రిమూర్తి గుప్తా గారు మీ ఆవేదన అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఎస్ మేడం గారు
మేడం గారు, ఒక త్రిమూర్తుల గుప్త కాదు, సో కళ్ళ ముందు ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. అంటే ఒకసారి మహిళకు అత్యాచారం, మహిళపైన అత్యాచారం జరిగినా, ఆత్మహత్య జరిగినా, ఒకవేళ పోలీసులు కంప్లైంట్ ఇవ్వకపోతే ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, ఇది మా పరిధిలో కాదు, అక్కడ పోండి ఇక్కడ పోండి అని తిప్పుతూ మరి ప్రాణం పోయే స్థితిలో ఉన్నా కూడా డాక్టర్లు కూడా అడ్మిట్ చేసుకోకుండా పోలీస్ కేసు పెట్టమంటారు డాక్టర్లు, కానీ పోలీసులు ఏమో ఇది మా పరిధిలోకి రాదంటూ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ చివరికి నిండు ప్రాణం బలైనాక చేతులు కళ్ళాక ఆకులు పట్టుకుని సామెతకి మనకు వస్తుంది కదా. సో ఇది ఎందుకు ప్రభుత్వం పోలీసు చట్టం కానీ ఇట్లా డాక్టర్ వ్యవస్థలు కానీ ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం చేస్తున్నాయంటారు? ఎవరికి వ్యవస్థ మీద నమ్మకం, ఎవరి వ్యక్తిగత స్వార్థం పెరిగిపోయింది సొసైటీలో. ఎవరు వాళ్ళు నేను ఉద్యోగం చేస్తాను, నాకు నా జీతం నాకు వస్తుంది అని ఆలోచిస్తున్నారు తప్ప న్యాయ విచక్షణ జ్ఞానం అనేది చాలా మందికి లేకపోవటం వల్ల ఇవాళ అన్యాయం జరిగిన వాళ్ళకి వాళ్ళకి సరైన న్యాయం జరగపోవటానికి కారణం ఇదే కనిపిస్తా ఉంది. ఎక్కడ చూసినా కూడా అండి వ్యవస్థని కంట్రోల్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. ఎవరికి వాళ్ళు నా అంతా నేనేదో నేను వ్యక్తిగతంగా నేను పెరిగితే చాలు, లేకపోతే నాకు నేను ఎలా డెవలప్ అవ్వాలి, నాకు పేరు వస్తే చాలా ఆలోచన చేస్తున్నారు. ఇవాళ మనం ఒక వ్యవస్థలో ఒక్క నిమిషం మేడం, కంటిన్యూ చేయండి. మనకి ఆత్మీయులు వచ్చి ఆడే కట్ అయ్యారు, కంటిన్యూ చేయండి మేడం. అలాగే చోట్లకండి చాలా కేసులు, ఒక చాలా బాధ కలిగిస్తూ ఉంటుంది. ఎలా ఉందంటే మనం పబ్లిక్ సర్వీస్ అంటాం, ఇప్పుడు పోలీస్ వ్యవస్థ కానీ, ఒక బ్యాంకింగ్ రంగం కానీ, లేకపోతే ఒక హాస్పిటల్ కానీ, ఒక రైల్వే కానీ, ఒక బస్ స్టాండ్ ఎక్కడికి వెళ్ళినా సరే ఈజీగా ఒక బస్ స్టాండ్కి ఈజీగా వెళ్ళగలం, ఒక రైల్వే స్టేషన్కి ఈజీగా వెళ్ళగలం, ఒక హాస్పిటల్కి ఈజీగా వెళ్ళాం, కానీ ఒక పోలీస్ స్టేషన్కి ఒక మహిళ ఈజీగా వెళ్ళే పరిస్థితి ఇవాళ ఎక్కడ కనిపించట్లేదు భారతదేశంలో. కారణం ఏంటంటే ఒక అమ్మాయి నా మీద అన్యాయం జరిగింది, నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం కావాలి, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ అమ్మాయిని తప్పబట్టి ఈ అమ్మాయిని జెండర్ సెన్సిటైజేషన్ లేదండి అసలు, లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, నువ్వే తప్పు చేశాను మాట్లాడితే వాళ్ళ పొరుగుల ఆడపిల్లలు నాకు అన్యాయం జరుగుతుందని రోడ్డు మీదకి ఎలా వెళ్ళగలరు, పోలీస్ స్టేషన్కి వెళ్ళరు, ఎంత మనసు చంపుకొని నాకు న్యాయం కావాలని స్టేషన్కి వెళ్తే స్టేషన్ లో ప్రవర్తించే తీరు ఇంకా బాధాకరంగా ఉంటుంది తప్ప అక్కడ ఎక్కడ మహిళకి న్యాయం చేయాలని ఆలోచన లేదు. పోలీసులు కూడా ఒక వాళ్ళు చూడటం కూడా చాలా చిన్న చూపు చూడటం ఇలాంటి వాటిని. మనకి ఒక ఆత్మీయుడు ఏర్పాటు కరిద్దాం. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, శేషు గారు. యా గుడ్ మార్నింగ్ అండి, సుజాత గారు బాగున్నారా? దుర్గా భవాని. గుడ్ మార్నింగ్. నమస్తే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సుజాత. నేను ఈ రోజు ముఖ్యంగా ఎందుకు కాల్ చేశానంటే దుర్గా భవాని లాంటి ఒక మంచి మహిళా నాయకురాల్ని అందరికి మాకందరికి పరిచయం చేస్తున్నందుకు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి మా ధన్యవాదాలు అభినందనలు తెలియజేద్దామని ఫోన్ చేశానండి నేను. తప్పకుండా తప్పకుండా అండి, థ్యాంక్ యూ అండి, మీ అభినందనలు మేము అందుకున్నాము. మంచి నాయకురాలంటే ఇప్పుడు చూసారు కదా, దాదాపు 2 దశాబ్దాల క్రితం తప్పిపోయిన ఒక మహిళ గురించి ఆయన ఆవేదనకి తక్షణం స్పందించారంటే ఇది ఏ ప్రభుత్వ యంత్రాంగంలోనూ కూడా మనకి బహుశా కనిపించదేమో. దుర్గా భవానికి స్నేహితురాలిని అని నేను చెప్పుకునేందుకు చాలా గర్వపడుతూ ఉంటాను సార్, నేను వాటిలో ఈ క్షణం కూడా ఒకటి సార్. యా మీరే కదండి, మేము కూడా దుర్గా భవాని గారు కూడా మా కుటుంబంలో ఒక సభ్యురాలు, మీరు మీతో పాటు మా దుర్గా భవాని గారు కూడా మన కుటుంబంలో ఒక సభ్యురాలు, ఎన్ఆర్ఐ సభ్యురాలు అనమాట. యా అందరం ఆవిడకి చక్కగా మన అనుబంధం ఇలాగే కొనసాగాలని కోరుకుందాం మేడం. దుర్గా భవాని నాయకత్వంలో రాష్ట్రంలో మహిళలందరి సమస్యలు కూడా సత్వరమే పరిష్కారం దొరికి అందరం ఆనందంగా ఉంటామని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను సార్. సుజాత గారు, శేషు గారు, మీరిద్దరూ మనందరం కలిసి ఇవాళ వ్యవస్థలో ఉన్న లోపాల మీద ఫైట్ చేయాలి, లోపాలను సరిచేసే పరిస్థితుల్లో మనందరం ఉందాం. ఇలాంటి కేసులు కోకల్లండి, ఒక త్రిమూర్తులు గారి కేసులు కదా చాలా వస్తాయండి. కొన్ని ఇప్పుడు అనంతపురం కదిరి ఆ ప్రాంతాలకు వెళ్తే అమ్మాయిల ట్రాఫికింగ్ విషయంలో చాలా దారుణం, అలాగే శ్రీకాకుళం విజయనగరం ఉత్తరాంధ్ర ప్రాంతంలో పూట గడవని వాళ్ళందరూ వాళ్ళ ఆడపిల్లలను బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేయటం, వలస కూలీలుగా కానివ్వండి, లేకపోతే వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు వెళ్ళే పరిస్థితి ఎంత హృదయ విదారకంగా ఉందో చాలా దారుణం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూస్తే 2018 బహుశా ఉత్తరాంధ్ర ఆడపిల్లలు 24 మంది ఆడపిల్లలు వైజాగ్ రైల్వే స్టేషన్ లో తచ్చాడుతుంటే మా మహిళా సమాఖ్య నాయకులను గుర్తించి పట్టుకుంటే వాళ్ళు చెప్పిన కారణాలు చూసి ఏడుపు వస్తుంది. కారణం ఏంటంటే తండ్రి తాగుతాడను, లేకపోతే ఒక అతను ప్రేమించి మోసం చేశాడను, లేకపోతే మేనమామలు పెళ్లి చేసుకొని నువ్వు వ్యభిచార కోపంలోకి వెళ్ళాలని భయపెట్టు, ఇలాంటి వాటి వలన అమ్మాయిలు నానా రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి, ట్రాఫిక్ గురవటం ఇలాంటివన్నీ మా దృష్టికి వస్తానే ఉన్నాయి. అవి ఇలా అడ్రస్ లేని కేసులు చాలా మంది ఇటీవల కాలంలో మనం చూస్తాను, ఎక్కడో విదేశాల్లో చుట్టాలకి వెళ్ళిపోయిన పిల్లలు, లేకపోతే దుబాయ్ మస్కట్ లాంటి చోట వెళ్ళిన వాళ్ళు
ఆ కుటుంబాల్లో పడే హింసలు కూడా మా దృష్టికి చాలా వస్తున్నాయి. వాటి మీద కూడా ప్రభుత్వాలతో మాట్లాడటం, వాళ్ళని న్యాయం జరిగేటట్టు చేయటం, ఇలాంటివి కూడా ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య చేస్తున్నాం. అయితే ఇది ప్రజల సహకారంతో పాటు పోలీసు యంత్రాంగం కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే నేరం జరిగింది అన్నప్పుడు స్పాంటేనియస్ గా కదిలే పరిస్థితి ఉండాలి. ప్రజా సంఘాలుగా మహిళా సంఘాలుగా మేము వెళ్ళి మాట్లాడతాం, వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తాం, వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. కానీ చట్టాన్ని పరిరక్షించాల్సిన వాళ్ళు, న్యాయాన్ని కాపాడాల్సిన వాళ్ళు, ప్రజలకు న్యాయాన్ని అందించాల్సింది ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు, సంబంధించిన న్యాయ వ్యవస్థ. దాంట్లో గనక లోపాలను సరిచేయకపోతే మాత్రం ఎవరికి న్యాయం జరగదండి, ఎవరికి న్యాయం జరిగే పరిస్థితి లేదు. చేసిన శ్రమంతో వృధా అయ్యే పరిస్థితి వాళ్ళకి అనిపిస్తా ఉంది. దాని మీద వ్యవస్థని మార్పుల కోసం మనందరం ఫైట్ చేయాలి. చట్టాలు సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడం కోసం మనందరం ఫైట్ చేయాలండి. తప్పకుండా మేడం, తప్పకుండా. యా మనకి ఇంకొక ఆత్మ ఇలాడేస్తున్నాను. హలో, గుడ్ మార్నింగ్ అండి. హలో, ఓకే మేడం, కట్ అయింది కాలు. ఓకే మేడం, లక్ష్మీ గారు, దుర్గభవాని గారు, ఇప్పుడు మనకి కొంతమంది ఏం చేస్తారంటే ఆదర్శ వివాహాలు చేస్తారు. అంటే చిన్న పిల్లలకు ముక్కు పచ్చలారని పసికందులు కూడా వివాహాలు చేసి వారి పైన కుటుంబ బాధ్యతలు పెడుతున్నారు. అదేమంటే మా పిల్లల భారం మీరు మోస్తారా అంటూ పోలీసులు చట్టాలకు తెలియకుండా చట్టాలు కళ్ళు కప్పి కూడా ఎంతో మంది చేస్తున్నారు కదా. ఇలాంటి విషయాలు ఏమైనా మీ దృష్టికి వచ్చాయా? వస్తే మీరు ఎలాంటి తీసుకున్నారు? చాలా చాలా వస్తాయండి. ఎందుకంటే ఇప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా దుర్భిక్షంగా ఉంది. ఇవాళ కూడా 50% మంది పైగా ప్రజలు దారిద్ర్యక దిగువన ఉన్నారనే పరిస్థితి క్లియర్ కనిపిస్తుంది. దానికి సంబంధించి 90% పేదరికంలో ఉన్న వాళ్ళే బాల్య వివాహాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్ర లాంటి చోట ఏజెన్సీ ఏరియాలో ఉన్న పిల్లలకు ముక్కుపచ్చలు అనే పిల్లలకు పెళ్లిళ్ళు చేయటం, ఆ చిన్న వయసులోనే వాళ్ళని కుటుంబ భారం వేయటం, వీళ్ళు కొంచెం ఏజ్ వచ్చారు వాళ్ళు వ్యసనాలు పాలయ్యి వాళ్ళు భర్తలు మరణించడం, పోషణ భారం అంతా, ఆర్థిక భారం అంతా ఈ అమ్మాయిల మీద పట్టుకుని కేసులు చాలా వరకు వస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో మేము ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఒక గ్రామాన్ని సర్వే చేస్తే ఒక ఆ గ్రామంలో 320 ఇళ్ళు ఉంటాయండి. అందులో 320లో 65 మంది అతి చిన్న వయసులో భర్తను కోల్పోయిన మహిళలు కనిపించారు. అతి చిన్న వయసు అంటే 30 లోపు. అంటే వాళ్ళు ఎందుకమ్మా మీ భర్త ఇంత చిన్న వయసు మీరు పోయారండి కారణం చెప్పడం ఏంటంటే, మాది పల్లెటూరు అండి, మాకు 18 పెళ్లి చేశారు. ఆ 18 పెళ్లి చేయడం వల్ల మేము కాపురానికి రావటం, వచ్చిన తర్వాత మా భర్తను వ్యసనానికి లోనవటం, వ్యసనానికి లోనట్టు తాగటం, తాగిన తర్వాత ఆరోగ్యం పాడవటం, ఆరోగ్యంతో పాటు ఈ కుటుంబం ఆర్థికంగా గుల్లవటం, ఇలాంటి పరిస్థితులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుల్లో మేము ఉన్నామని చెప్పినప్పుడు చాలా బాధగా ఉంది. ఇవాళ వ్యసనాలే మనిషిని ప్రాణాలు తీయటం. దాంతోపాటు ఈ ఆర్థిక వ్యవస్థ, కుటుంబ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో, దారిద్ర్య రేఖ దిగున ఉన్నారు, పూట గడవటం కష్టం ఉన్నప్పుడు పిల్లలు ఆడపిల్లలు ఇంట్లో ఉంటే, ఇవాళన్న సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేకపోవటం, భద్రత లేకపోవటం, ఆడపిల్లలు అంటే ఎప్పుడైనా పెళ్లి చేసి పంపించారు కదా, ఒక ఐ చేతిలో పెడితే మా బాధ్యత తీరిపోతుందని తల్లిదండ్రులు ఫీల్ అవటం, ఎప్పుడైనా ఆడపిల్లని చదివించడానికి కూడా ఆర్థిక స్తోమత కల్పించడానికి కూడా వీళ్ళకి లేకపోవటం, ప్రభుత్వం వాళ్ళు ఎన్ని చెప్పినా ఆడపిల్లకు ఉచిత విద్య అందిస్తామని చెప్పినా లేకపోతే ఇంకోటి చేస్తామని చెప్పినా ఏం చేసినా వాళ్ళు సరిగ్గా పేదవర్గానికి వచ్చారు కదా ఎందుబాటులో రాకపోవటం, ఉన్న వాటి మీద వీళ్ళ సక్రమంగా వీళ్ళకి వీళ్ళ వరకు తీసుకురాలేకపోవటం, వీళ్ళకి గ్రాస్ రూట్స్ లో ఇవాళ చట్టాలు ఏవి లేకపోతే ఉపాధి అవకాశాలు ఏవి వీళ్ళకి రాకపోవటం వల్ల చిన్న వయసులోనే పిల్లలకు పెళ్లిళ్ళు చేయడం జరుగుతుంది. అలాగే మా దృష్టిలో కూడా వచ్చిన కేసులు దాదాపు ఏజెన్సీ ఏరియాలో ఇలాంటి కేసులు వచ్చినప్పుడు అక్కడ కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేశారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే శశి గారు. నమస్తే రమణ గారు, మాట్లాడండి. దుర్గభవాని గారు ఉన్నారు సార్. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా మీరు చెప్పిన విషయాలు చాలా చాలా ఏదో గుండెలు కత్తుక్కున్నట్టు ఉన్నాయి అమ్మా. చాలా ఈ వైజాగ్లో జరిగినప్పుడు కూడా నాకు అది బాగా తెలుసు అమ్మా. ఎందుకంటే 15 మంది 10 మంది ఆడపిల్లలు ఆ రోజు. అవునండి, అవునవును. చాలా బాధ అనే విషయం అసలు. అప్పుడు కూడా బాగానే అల్లి ఆపి పోలీసులు ఇచ్చేసారు. అవునండి, రైల్వే స్టేషన్ లో ఉన్నప్పుడు మా మహిళా సమాఖ్య మొత్తం ఇన్వాల్వ్ అయ్యామండి. అక్కడ మా విమల, మా విశాఖ జిల్లా సెక్రటరీ విమల గారు వాళ్ళందరూ వచ్చి స్టేషన్ లో అమ్మాయిని చేశారండి. అవునమ్మా. కానీ ఇలాంటి విషయాల్లో ఈ రోజుల్లో కూడా పట్టింపు చేసుకుంటున్నారమ్మా. నిజంగా ఆ దుర్గమ్మే మీలో దూరం ఉంటదని నేను అనుకుంటున్నానమ్మా. ఎందుకంటే ఒక్కటానే కాదు ప్రతి చోట, ఎందుకంటే మీడియాకి తెలిసిందే కొద్దిగా అనుకుంటాం కానీ తెలియని బోల్డ్ జరుగుతున్నాయమ్మా. కానీ చాలా బాధాన విషయాలు. కానీ అలాంటివి కూడా ఈ రోజు ఎన్ఆర్ఐలోకి తీసుకొచ్చారంటే శేషు గారికి, ఎన్ఆర్ఐ యజమానానికి నిజంగా ధన్యవాదాలు చెప్పాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు. యా ఇంకేమైనా అడుగుతారండి రమణ గారు మీరు, మేడం గారిని? ఏమో నాకు ఇద్దరు ఆడపిల్లలమ్మా, కాకపోతే చదువుతున్నారు.
కాకపోతే ఏ ఆడపిల్లకు కూడా జరగకూడదని కోరుకుంటున్నాను మా దుర్గమ్మని మిమ్మల్ని ఎన్ఆర్ఐ వాళ్ళని ఆ శేషు గారిని తప్పకుండా అండి. తల్లి ఇప్పుడు అట్లా కదండి, మేము ఒక్కలమే కాదు తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల బాధ్యతలు తీసుకొని అసలు పిల్లలు స్కూళ్ళకి వెళ్తున్నారా కాలేజీలకు వెళ్తున్నారా లేదంటే పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు అంటూ తల్లిదండ్రులు కూడా పిల్లలపైన ఒక దృష్టి పెట్టగలిగితే పిల్లలకు ఇలాంటి అపాయాలు జరగమని నేను అనుకుంటున్నానండి. అవును సార్, అవును సార్, అవును సార్. దుర్గభవాని గారు కుటుంబం నుండే ఎప్పుడైనా నమస్తే అండి. నమస్తే, థ్యాంక్ యూ. ఏదేనండి, ఇప్పుడు సమాజంలో మహిళలకు సమాన హక్కులు కావాలి. వాళ్ళ ఆ మహిళలకు సమాన హక్కులు ఉన్నప్పుడు రక్షణకు సంబంధించి కానీ భద్రతకు సంబంధించి కానీ వాళ్ళ స్వేచ్ఛకు సంబంధించి కానీ వాళ్ళ సమానత్వం గురించి కానీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇవాళ పాలకులు ఎలా ఉన్నారంటే చట్టాలు ఉన్నాయి అందరికి సమానంగా ఉండవు, అలాగే హక్కులు ఉన్నాయి, హక్కులు అందరికి సమానంగా ఉన్నాయి. స్త్రీ పురుషులు ఇద్దరు సమానమైనా కూడా సమాన హక్కులు ఇద్దరు కావాలనుకున్నా కూడా ఇవాళ కూడా భారతదేశంలో మహిళలు స్త్రీజాతి పౌరులుగానే చూడటం, మహిళలు కించిపరిచి చూడటం, మహిళల కంటే ఏమాత్రం నువ్వు ఇంట్లోనే ఉండాలి. ఇటీవల కాలంలో మనం చూసాం 1987లో రూపకనరు లాంటి సతీ సహగమనం జరిగిన తర్వాత కాలంలో కూడా ఆడవాళ్ళని ఎంత కించిపరిచి చూస్తున్నారో చూస్తా ఉంటే అసలు మహిళల పరిస్థితి రోజు రోజుకి అభివృద్ధి పదమైపు నడుస్తుందా? లేకపోతే మళ్ళీ మనధర్మ శాస్త్రం మనోభావం తీసుకొచ్చి మహిళలు ఇంటికే పరిమితం కావాలని చెప్పడం పాలకులు వ్యవహరిస్తున్న తీరు కూడా అలా కనిపిస్తుంది. మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ స్పీకర్ లాంటి వాళ్ళు ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండాలి, కార్లు షెడ్లో ఉంటే భద్రతగా ఉంటే, ఆడవాళ్ళు ఇంట్లో ఉంటే భద్రతగా ఉంటాయని చెప్తారు ఒకమాట. అసలు అలాంటి మాటలు వచ్చిన తర్వాత స్త్రీ అన్ని రంగాల్లో స్త్రీ అభివృద్ధి జరగకుండా దేశ అభివృద్ధి ఎలా జరుగుతుందనే విషయం ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అనేది బాధ అనిపిస్తుంది. మహిళలకి కుటుంబ పరంగా సమాజ పరంగా ఆర్థిక పరంగా రాజకీయ పరంగా సమాన అవకాశాలు కల్పించాలి, అది రాజ్యాంగం ప్రసాదించింది. అలాంటప్పుడు ఎందుకు ఇవ్వట్లా? మీరు కుటుంబంలో చూస్తే రెండో పిల్లలను ఆడపిల్ల మగపిల్లని ఆడపిల్లని విచ్చేసంతో చూడటం, అలాంటప్పుడు వాళ్ళ అభద్రతాభావం పెరుగుతుంది కదా. సమాజ పరంలో సమాజంలో కూడా ఆడవాళ్ళని వేషభాషలో కించపరచడం, ఆడవాళ్ళని అంగాంగ ప్రదర్శన చేయటం, విలాస వస్తువుగా చూపించటం, వాళ్ళ సినిమాలు చూస్తుంటే కానీ ఏది చూసినా సరే ఆడవాళ్ళని ఎందుకు ఇంత దుస్థితిలో ఆడవాళ్ళని చూపిస్తున్నారు? మీరు చాలా చూస్తున్నా చాలా క్రైమ్ పెరగడానికి కారణం, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు పెరగడానికి కారణం కూడా మహిళల్ని కించపరిచి చూడటం, కించపరిచి మాట్లాడటం, దందార్థాలతో మాట్లాడటం, చూపించే వాళ్ళకి యూత్ ని తొందరగా అట్రాక్ట్ చేసేటట్టు ఆడవాళ్ళని అంగాంగ ప్రదర్శన చూపించడం, ఫ్యాషన్ షోలు పెట్టడం ఇలాంటివి. ఒక్క నిమిషం మనకి రాత్రి యాడ్ అయినట్టున్నారండి. హలో, గుడ్ మార్నింగ్ అండి. మొబైల్ అయితే మీరు, హలో మొబైల్ అయితే మీరు ఎవరైనా ఉన్నారా? సినిమా చూడండి, ఒక పాట చూడండి సినిమాలో. ఒక నిమిషం మేడం. హలో హలో, మగాళ్ళకే ఒక నిమిషం మేడం. మొబైల్ హలో, మొబైల్ అయితే మీరు ఎవరైనా ఉన్నారా? ఓకే మేడం, కంటిన్యూ మేడం. ఆడవాళ్ళనేమో మగాళ్ళకేమో ముందు బూట్ దగ్గర నుండి తల హెయిర్ వరకు చాలా జాగ్రత్త చేసుకుంటారండి, ఒంట్లో ఎక్కడ ఏ పార్ట్ కనిపించిన చేస్తారండి. అలా చూపించాలంటే అర్ధనగ్నంతో చూపించి అశ్లీలంగా చూపించాల్సిన హక్కు మీకు ఎవరిచ్చారు? ప్రతి సినిమాలు ద్వందార్థాలతో మాట్లాడడం, చాలా సినిమాలండి, సినిమాలన్నీ కూడా ఎక్కువ శాతం సినిమాలన్నీ ఒక మొరాలిటీని పెంచే విధంగా చూపించకుండా ఇష్టం వచ్చినట్టు కించపరిచినట్టు చూపించడం, ఆడవాళ్ళని అంటే ఇలా చూపించాలి. ఒక్క నిమిషం మేడం, సమాజంలో జరిగే విషయాన్నే మేము చిత్రీకరిస్తున్నాం కానీ సమాజంలో జరగిన విషయాన్ని మేము ఎక్కడ చూపించలేదు అని చెప్పేసి సినీ రంగ ప్రముఖులు అంటున్నారు, రచయితలు కానీ తర్వాత సినీ రంగ ప్రముఖులు కానీ నటి నటు వర్గం కానీ అంటున్నారు. సో సమాజంలో నిజంగా మహిళలు అంత అశ్లీలత డ్రెస్సులు ఆ జుట్టు విరబయటాలు అది మీరు ఎంతవరకు ఖండిస్తూ ఉంటారు మేడం? కాదండి, ఇప్పుడు భారతదేశంలో 120 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు 5 కోట్ల మంది, 5 కోట్ల మందిలో ఎంతమంది సినిమాలకి ఎంతమంది సినిమాలు ఉన్నట్టు ఉన్నారు, ఎంతమంది జుట్టు విరబోసుకుని ఉన్నారు, ఎంతమంది అశ్లీలంగా కనిపిస్తున్నారు, ఎంతమంది అసభ్యంగా కనిపిస్తున్నారు, అది ఎక్కువ శాతం ఎవరు కనిపిస్తున్నారు? దానికి కారకులు మీరు మీడియా కదా. అసలు ఏమీ తెలియని సంస్కృతిని పక్కదారి పట్టించింది ఎవరండి? అసలు ఎందుకు అంత అశ్లీలంగా అసభ్యంగా చూపించాలి? టిక్ టాక్ లో ఇప్పుడు ఒక విషయంగా చూసుకుంటే టిక్ టాక్ లో చాలా మంది మహిళలు మరి మీరు చూసే ఉంటారు టిక్ టాక్ లో మరి మహిళలు చేసిన దాన్ని బట్టి టిక్ టాక్ తీయడం జరుగుతుంది కదా, అంటే టిక్ టాక్ కి మీడియాకి సంబంధం ఉండదు. సో టిక్ టాక్ అనేది మహిళలు చేసిన తర్వాత దాన్ని అప్లోడ్ చేస్తారు కదా, సమాజంలో ఏదైతే
యువత్ని అంత అట్రాక్ట్ చేసే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి ఉంటాయి కనిపిస్తుంది. సహజంగా మనసు టీనేజ్ లో అండి ఏది ఆలోచించే పరిస్థితి కానీ విచక్షణ ఆలోచించే విచక్షణతో కూడుకున్న వ్యవహారం కానీ అక్కడ ఉండదు. టీనేజ్ లో ఏదైనా కొత్త వైపు అట్రాక్ట్ అయ్యే పరిస్థితులు పిల్లల్లో ఏదో బాగుంది అనుకుంటారు తప్ప ఇందులో మంచి చెడు ఆలోచించే పరిస్థితి అనుకుంటది. అట్రాక్ట్ అయ్యే పరిస్థితుల్లో ఇది మంచి ఇది చెడు ఆలోచించే విచక్షణ అనేది వాళ్ళకి లేనప్పుడు వాళ్ళు కొంతమంది అట్రాక్ట్ అవ్వచ్చు. అలాంటప్పుడు వాళ్ళని ఇలా కాదు ఇది తప్పు ఇది చేస్తే నష్టం జరుగుతుంది అని చెప్పే పరిస్థితి. టిక్టాక్ లో కూడా కొంచెం కొన్ని మంచి ఉన్నాయి. ఆ మంచిని తీసుకునే పరిస్థితుల్లో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి తప్ప ఆ చెడుని ఎంకరేజ్ చేసే పరిస్థితుల్లో ఉండకూడదు అనేది మా భావన. ఓకే అండి. సో మేడం ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మీరు అన్నట్టుగా అనంతపురం జిల్లా ఆ సైడ్ తీసుకుంటే మహిళలను దేవుళ్ళకి పెళ్లి చేస్తున్నాము, ముక్క పచ్చలారిన వయసులో మహిళలను తీసుకెళ్లి చిన్న చిన్న పిల్లల్ని దేవుళ్ళకి పెళ్లి చేసాము అని చెప్పేసి వాళ్ళకి ఒక ఆచారం అంటగట్టి తర్వాత వాళ్ళని విచార గృహాల్లోకి తీసుకెళ్తూ ఉన్నారు. అది మీరు అసలు అది నిజంగా దేవునికి బలి ఇవ్వడం అనేది మీరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు మేడం? అది దుర్గాభవాని గారు హలో హలో మేడం మీది సిగ్నల్ కట్ అవుతుంది మేడం, ఒకసారి సిగ్నల్ చూసుకోండి ప్లీజ్. అవునండి అది నాకు నెట్ ఏంటో ప్రాబ్లం గా ఉందండి. యా ఇప్పుడు అడిగిన ప్రశ్న అర్థమైందా మేడం? అదే ఇప్పుడు ఎక్కడ చూస్తే చిన్నపిల్లల్ని దేవదాసులు కదా. ఇప్పుడు ఈ భారతదేశంలో ఒకప్పుడు దేవదాసి చట్టం దేవదాసి చట్టం ప్రకారం ఎక్కడ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండడం కోసం పెద్ద ఎత్తున చేశారు. అయితే ఇటీవల కాలంలో ఇవాళ మూఢనమ్మకాల వైపు ప్రజానికం వెళ్ళడానికి కొన్ని ఆస్కారాలు ఎక్కువగా కనిపించినట్టు అవుతుంది. ఈ మూఢనమ్మకాల ద్వారా ఎవరైనా వ్యక్తి తన స్వలాభం కోసం చేసేదని మూఢనమ్మకం ద్వారా తీసుకొని కొంతమంది అమాయకులైన ఆడపిల్లల్ని బలి చేసే పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లోని భాగమే ముక్కు పచ్చలారి పిల్లలకు పెళ్లిళ్ళు చేయటం. మనకంటే కూడండి నార్త్ సదరన్ స్టేట్స్ కంటే నార్థన్ స్టేట్స్ లో ఎక్కువ నార్త్ స్టేట్స్ లో ఎక్కువగా ఇది కనిపిస్తూ ఉంటుంది. మనం కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చిన్నప్పుడే పుట్టిన పిల్లలకే ఆ దేవుడికి అంకితం చేశాను చేశాను. ముఖ్యంగా వీటిలో ఏంటి కూడా ఏంటంటే కొన్ని తెగల్లో ట్రైబల్ ఏరియాస్ లో కూడా ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఇదేమంటే ట్రైబల్కి సంబంధించి ఈ చట్టాలు వాళ్ళకి తెలియదు పూర్తిగా, ఎందుకంటే వాళ్ళ జీవనాధారం కోసం. హలో చేయాలని ఆలోచన ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకి అది అందుబాటులోకి రావట్లేదు. అక్కడ ఎప్పుడైనా సరే ఏ సమస్య వచ్చినా ఉన్నత వర్గాల కంటే బలహీన వర్గాల్లో పేద వర్గాల్లోనే అన్యాయం ఎక్కువ జరుగుతుందండి. పేదవారు ఎందుకంటే వాళ్ళు జీవన బతుకు పోరాటంలో పోరాటంకే సరిపోనీ లేకపోతే మాకు అన్యాయం జరుగుతుందని ఆలోచించే పరిస్థితులు ఉండదు. ఏ పూట కాపుడు తెచ్చుకుందామా తిందాం పడుకు చేసుకుందాం రేపు పొద్దున లేకపోతే ఏం జరుగుతుంది అంటే ఎక్కడితే గానీ డొక్కాడిన పేద ప్రజాని కనుకే లోన్లో ఇలాంటి ఇబ్బందులు ఎక్కువ శాతం జరిగేది. ఇలాంటి చోట్ల ఆర్థిక పరమైన ఇబ్బందులు కావచ్చండి, సమాజపరమైన ఇబ్బందులు కూడా ఎక్కువ శాతం జరిగేది పేద వర్గాల్లో జరుగుతున్నాయి. ఉన్నత వర్గాల వాళ్ళు ఎలాగైనా దాన్ని చేసుకొని ఇంకో రకంగా రికమెండేషన్ ద్వారానో లేకపోతే ఇంకో ద్వారానో దాన్ని న్యాయం చేసే పరిస్థితుల్లో చేస్తున్నారు తప్ప పేదవాళ్ళకు మాత్రం ఇవి అన్యాయం జరిగే పరిస్థితులను కంట్రోల్ చేసే పరిస్థితులు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఉన్నప్పుడు న్యాయం జరుగుతుంది తప్ప వీడు చిత్తశుద్ధితో వ్యవహరించట్లేదని అర్థమవుతుందండి. దుర్గభవాని గారు ఇప్పుడు ఇంకో విషయం తీసుకుంటే మహిళలు ఇప్పుడు కొంతమంది ఏకే వలస ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి ఉద్యోగాల ఆశలో మహిళలకు అత్యాశ చూపించి అత్యధనాశ చూపించి మరి వాళ్ళని తీసుకెళ్లి ఎపిచార గృహాల్లో తీసుకెళ్లి బంధిస్తున్నారు. అంటే ఇతర దేశాలు చాలా జరుగుతున్నాయి, ఇట్లా మన దేశ వాళ్ళు చేస్తున్నారు, మన రాష్ట్ర వాళ్ళు కూడా. సో ఎపిచార గృహాలకి వాళ్ళ పట్ల మీకు ఎలాంటి సమాచారం ఉన్నప్పుడు కూడాను మరి మీరు వాళ్ళ పట్ల ఎలాంటి చర్యలు తీసుకునేవాళ్ళండి దుర్గభవాని గారు? హలో నాకు వైఫై కూడా పనిచేయట్లేదండి. మీరు డోర్ లాక్ చేసినట్టున్నారు, కొంచెం డోర్ లాక్ చేయండి మేడం. మధ్యలో డోర్ చేశాను, చేసి ఉంచాను. చెప్పండి. ఇప్పుడు ఇది వ్యభిచారం అనేది దాదాపు అంటే ఆర్థిక పరిస్థితులు చాలా వస్తాయి మా దృష్టికి కూడా. చాలా కేసుల దగ్గర కూడా కూర్చోబెట్టి మాట్లాడటం జరుగుతుంది. అసలు ఏంటంటే ఎక్కువ శాతం మంది పేదరికం, చాలా మంది ప్రేమించామని పెళ్లి చేసుకుంటామని మోసం చేసేవాళ్ళు కొంతమంది, లేదా భర్త లేదు మేడం. అంటే ఉద్యోగాలు ఇప్పిస్తాము అని చెప్పేసి ఆడవాళ్ళకి ఆశ చూపించి కొంతమంది ఇలా వ్యభిచార గృహాలకు పంపించేస్తున్నారు, మహిళల్ని అమ్మేస్తున్నారు. అవునండి అవును. అలాంటి వాళ్ళ పట్ల మీరు ఎలా చర్యలు తీసుకున్నారు? ఇప్పటి వరకు అలాంటి కేసులు మీరు ఎన్ని డీల్ చేశారు? వాళ్ళకి ఎలాంటి న్యాయం చేశారు? దేశ విదేశాల్లో ఎంతో మంది ఉన్నారు కదా.
కుటుంబం గడవడం కోసం ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి కంపల్సరీ వాళ్ళు తప్పదు ఇవాళ. అలాంటి పరిస్థితుల్లో మగవాళ్ళు ఎప్పుడైతే వ్యసన పరులు అవుతారో ఆడపిల్లల్ని ఆలాళ్ళ సంపాదన ద్వారా బతకాలనుకునే వాళ్ళు కంపల్సరీ వీళ్ళని ఉద్యోగాల పేరుతో బయటకు వెళ్ళి పంపిస్తారు. ఇలాగే అమ్మాయిలు కూడా నేను చెయ్యిపోతే జరగదు ఇవాళ బయటకు వస్తున్నారు. బయటకు వచ్చినప్పుడు వీళ్ళని ఆసరాగా తీసుకొని వీళ్ళ ఆర్థిక అవసరాన్ని వెసులుబాటుగా తీసుకొని ఆర్థికంగా వీళ్ళని మభ్యపెట్టి వీళ్ళ మీద వాళ్ళ మీద అత్యాచారాలు చేయటం దగ్గర ఫస్ట్ ఎవర్ ఏ లేడీ కూడా తను తన జీవితాన్ని పతనం చేసడం ఇష్టపడదండి. ఎలాంటి దుస్థితి వచ్చినప్పుడు లేకపోతే ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆ అమ్మాయి మీద ఆ అమ్మాయి ఇలాంటి దానికి గురవుతుందంటే దానికి కారణం నేననేది ఏంటంటే ఒక ఆడపిల్ల ఒక వ్యభిచార కోపంలోకి వెళ్ళిందంటే కారణం ఆ అమ్మాయి కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు. ఆర్థిక పరిస్థితుల్లో ముఖ్యంగా ఆ ఇంట్లో ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో మగవాళ్ళు సరిగ్గా వాళ్ళకి కావాల్సిన వాళ్ళ కుటుంబానికి అవసరమైన అవసరాలు తీర్చలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ అవసరానికి ఆడవాళ్ళని వాడుకునే పరిస్థితుల్లోనే ఎక్కువ మంది అమ్మాయిలు ఇలాంటి మురుక్కుపుల్లోకి నెట్టిపోయబడుతున్నారు. తప్ప ఎవరికి వాళ్ళు స్వతహాగా తొందరగా ఎవరు ఒకటి రెండు కేసులు ఉంటే ఉండొచ్చేమో లేదా లగ్జరీకి అలవాటు పట్టడం లేదు, కానీ ఎక్కువ శాతం చాలా కేసులు మా దృష్టికి వచ్చినాయి కూడా. చెప్పండి మేడం. ఉదాహరణకి ఎందుకు చెప్తే చాలా బాధ. ఆ అమ్మాయి కేసు వచ్చింది మా గుంటూరులో ప్రత్యక్షం. ఆ అమ్మాయికి 20 ఏళ్ళు అండి, 20 ఏళ్ళు 16 ఏళ్ళకి పెళ్లి చేసుకుంది, ప్రేమించి 20 ఏళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ అమ్మాయి భర్త ఆ అమ్మాయిని పని చేయలేక బలవంతంగా ఫ్రెండ్స్తో అలవాటు చేశాడు. ఆ అమ్మాయి వ్యభిచార కోపంలో దిగింది. ఆ అమ్మాయికి ఎయిడ్స్ వచ్చింది భర్తకు కూడా ఎయిడ్స్ వచ్చింది. భర్తకు ఎయిడ్స్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి వృత్తి మానుకోలేదు. ఆ అమ్మాయిని పట్టుబడిలో పోలీస్ రైడింగ్ లో దొరికింది. ఆ అమ్మాయి చెప్పిన మాట ఏంటంటే నేనేం చేయను, నా అత్త మామలు ముసలాళ్ళయ్యా, నా ఇద్దరు పనులు, నేను చచ్చిపోయినా పర్లేదు అని చెప్పే పరిస్థితి ఆ అమ్మాయికి వచ్చిందంటే ఆ బాధ ఎవరిది? కారణం భర్తే. 14 16 ఏళ్ళకి ప్రేమ పేరుతో అమ్మాయిని మోసం చేయటం, తీసుకెళ్లి బలవంతంగా ఫ్రెండ్స్ కంటగట్టు, ఆ అమ్మాయికి రావటం, జబ్బు వచ్చిన తర్వాత మళ్ళీ కుటుంబం కోసం అతన్ని తప్పించుకున్నాడు భర్త. ఈ కుటుంబాన్ని అత్తగారిని మాంగాన్ని పోషించే భర్త, భర్తను పోషించే బాధ్యత, పిల్లల్ని పోషించే బాధ్యత కూడా అమ్మాయి తీసుకుందంటే ఆర్థిక పరమైన వెసులుబాటు ఆ అమ్మాయికి భర్త కట్టుకున్నాడో లేకపోతే తండ్రో ఎవరో కూడా అమ్మాయి కల్పిస్తే వాళ్ళకి అమ్మాయి పరిస్థితి వచ్చేది కాదు కదా. అలాంటి కేసులు చాలా జరుగుతున్నాయండి, చాలా కేసులు అదే జరుగుతుంది. కాబట్టి ఆర్థిక పరమైన వెసులుబాటు కల్పించడం కోసం మహిళలను పావులుగా వాడుకోవద్దు. దయచేసి మహిళలు కూడా మనసులే, వాళ్ళకి మనసు ఉంది, వాళ్ళకి ఆలోచనలు ఉన్నాయి, వాళ్ళకి కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీర్చే దిశగా వాళ్ళ మనాన్న వాళ్ళ బ్రతికేటట్టు వాళ్ళకి స్వేచ్ఛ కావాలి, వాళ్ళకి సమానత్వం కావాలని ఆలోచించే దిశగా ఉండాలి. తప్ప ఆడవాళ్ళు బానిస మేమేమన్నా పడి ఉండాలి, మేము కొడితే పడాలి, మేము తిడితే పడాలి, ఎప్పటికీ నువ్వు బయటికి రావడానికి వీల్లేదు, నువ్వు నేను చెప్పినట్టు వినాలని పురుషాహంకార భావం. మేడం ఇంకో కొంతమంది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలు చూసుకుంటే కొంతమంది ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియక ఆ అంధకారంలో కటిక చీకటి గదుల్లో వాళ్ళ ప్రయోజనం. చెప్పండి మేడం. చెప్పండి మేడం. వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే పరిస్థితి ఉంటే ఇప్పుడు ఏదైనా ఒక అమ్మాయి మీద ఒక అమ్మాయి నాకు అన్యాయం జరిగింది వెళ్తే ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే కూడా ఉండి ఎలాంటి పరిస్థితి వస్తుందంటే ఆ అమ్మాయి ఎవరి మీద అయితే కంప్లైంట్ చేస్తుందో అతని తరపు వాళ్ళు అటు ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళటం, ఆ రాజకీయ నాయకుడి ఇన్ఫ్లుయెన్స్ తో బయటికి వెళ్ళటం. లొసుగులే కనిపిస్తాయి. ఒక చట్టం మీద ఒక వ్యక్తి దోషికి నేరం కంటే అక్కడ దోషి ఎలా తప్పించుకోవచ్చు అనే మార్గాలకు అన్వేషించే ప్లేటర్స్ ఎక్కువైపోయారు. ఎందుకంటే డబ్బు కావాలి వాళ్ళకి. ఇలా చేస్తే వాళ్ళ సాక్షాధారాలు కావాలి. తప్ప చట్టానికి కావాల్సింది చట్టం సాక్ష్యాధారాలు కాబట్టి సాక్ష్యాధారాలు తిమ్మిని బొమ్మిని చేస్తే ఎలా అయినా సరే న్యాయం పొందొచ్చిన ఆలోచన ఒక క్లయింట్ కి వచ్చిన తర్వాత ఇంకా అమ్మాయి అన్యాయం ఎదుర్కొన్నప్పుడు న్యాయం జరగదు కదా. చాలా కేసులు అండి. ఒక ఒక భార్య భర్త మధ్య గొడవల్లో కూడా ఒక అమ్మాయి నా భర్తతో నాకు ఇబ్బందిగా ఉందని సార్ న్యాయం చేయండి వెళ్తే ఆ భర్త ఆ అమ్మాయి మీద లేనిపోయిన అభియోగాలు ఇస్తే పిల్లల్ని ఇవ్వకుండా కోర్టు చుట్టూ తిప్పి ఆ అమ్మాయికి లేనిపోయిన ఇల్లీగల్ కాంటాక్ట్ అట్టగా అంటగట్టి విడాకులు తీసుకునే పరిస్థితి, పిల్లల్ని చూడకుండా చూసే పరిస్థితి మా దృష్టిలో చాలా ఉన్నాయి. గాలిని పో చేసుకోవడం, దొంగ సాక్ష్యాలను సృష్టించడం, దొంగ సాక్ష్యాలు నమ్మేవాళ్ళు లాయర్లే దీనికి అందరికి కొంతమంది అందరూ లాయర్ అందరినీ మనం ఏ వ్యవస్థలో కూడా అందరినీ తప్పు పట్టకూడదు. అందరినీ తప్పు పట్టలేము, న్యాయంగా ధర్మంగా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కొంతవరకైనా మహిళలకు న్యాయం జరుగుతుంది. కానీ కొంతమంది అక్రమార్జనే జయంగా పెట్టుకున్న వాళ్ళు మహిళలకి ఏమైపోయినా పర్లా ఇది నా క్లయింట్ బాగుంటే చాలనుకునే వాళ్ళు కూడా ఇవాళ తిమ్మిని బొమ్మని చేసి బొమ్మని తిమ్మిని చేసి గాలిని పోగు చేసుకొని పనికిరాని సాక్ష్యాధారణ సృష్టించి మహిళలకు అన్యాయం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇది మార్పు రావాలి. అందుకే
అందుకనే మేము అడిగేది ఏంటంటే, కేసులు జరిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు, ఒక అమ్మాయి నాకు అన్యాయం జరిగింది అని వచ్చినప్పుడు, అటు చట్టం కానీ న్యాయం కానీ ఏ యంత్రాంగం కూడా ఎవరి పని వాళ్ళు చేస్తే మాత్రం గ్యారంటీగా మహిళ న్యాయం జరుగుతుంది, మహిళలకు కావాల్సిన రక్షణ భద్రత వస్తాయండి. అది చేయాలని చెప్పేసి మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ శేషు గారు, నేను వీరేంద్ర అండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. వీరేంద్ర గారు మాట్లాడండి, దుర్గ భవాని గారు ఉన్నారు. స్టార్టింగ్ నుండి షో వింటున్నానండి. చాలా బాగుంది మేడం గారు. ఇప్పుడు ఇన్ని 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 సమస్యలు మనకి ఇలాగ అవగాహన అవుతున్నప్పుడు వీటికి పరిష్కార మార్గాలు అంటూ ఏమైనా ఉన్నాయా అని ఒక రెండు మూడు ఉంటే గనక తప్పనిసరిగా పాటించాల్సింది. ఇటు ప్రభుత్వం సైడ్ కానీ, ఇటు సొసైటీ కానీ, లేదంటే స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ, ఎవరైనా కంపల్సరీ ఇవి పాటిస్తే ఈ నివారణ అవుతుంది, ఇవి కనీసం ఇలా వస్తాయి అన్న వాటి గురించి అని చెప్తారు. నేనైతే ఒకటి అనుకుంటున్నానండి, మెయిన్ ఏంటంటే ఎడ్యుకేషన్, ప్రాథమిక విద్య ఏమాత్రం లేకపోవడం వల్ల వీళ్ళు ఇలా తయారవడానికి మెయిన్ కారణం రెండు, పేదరికం. అవునండి, అవును. నుంచి బయటపడడానికి వాళ్ళకి కొద్దిగా ఆర్థిక సహాయం చేస్తూ చదువు అనేది కంపల్సరీ అయితే కనుక మూడు వంతులు ఇలాంటి ప్రాబ్లమ్స్ నుండి సేవ్ అవుతారు అనేటువంటిది ఒక నా నమ్మకం. ఏమన్నా ఉంటే నాలుగైదు పరిష్కార మార్గాలు కూడా తెలియజేస్తారని నా అభిప్రాయం. తప్పకుండా నమస్తే అండి. మీరు చెప్పినట్టు ప్రతి ఆర్థిక సమస్య ఏదో ఒక అనర్థానికి కారణమవుతుంది. అలాగే కుటుంబమే ముందు వ్యక్తిని మార్చగలగాలి. కుటుంబంలో ఉన్న పరిస్థితులు, ఇవాళ చాలా మంది నేరస్తులుగా మారారంటే కారణం వెనక కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య గొడవలు, లేదా కుటుంబ తగాదాలో భార్యాభర్తల సరైన అవగాహన లేకపోవటము, అలాంటి వాటి వల్లనే నేరస్తులు ఎక్కువగా పెరుగుతున్నారనే విషయం తెలుస్తుంది. కాబట్టి కుటుంబ పరంగా దీని మీద మంచి కుటుంబంలో మంచి వాతావరణంలో ఉండేటట్టు పిల్లల పెంపకం చేస్తారు. తల్లిదండ్రుల మధ్య గొడవలు ఉన్నా కూడా సామరస్యంగా సెటిల్ చేసుకునే పరిస్థితిలో ఉండాలి. రెండవది ఏంటంటే, ఇవాళ మీరు చెప్పినట్టు అవిద్య, ఇవాళ చాలా మీరే వైజాగ్ లో ఉన్నారు వీరేంద్ర గారు, వైజాగ్ సిటీ వరకు పర్లా, వైజాగ్ పక్కన చుట్టుపక్కల మీకు చాలా ఏజెన్సీ ఉంది. ఇప్పుడు ఆ ఏజెన్సీ చూడండి మీరు, ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో. నేను తిరుగుతానే ఉంటాను, పాడేరు, చింతపల్లి, అరకు, అవన్నీ మార్గనేషన్ ఉంది, మేము వెళ్తానే ఉంటాం. అక్కడ పరిస్థితి చూస్తా ఉంటే వాళ్ళకి ఏది ఎంత, అసలు కనీసం పిహెచ్సిలు హాస్పిటల్ కానివ్వండి, ప్రాథమిక విద్యా కేంద్రాలు కానివ్వండి, లేకపోతే వాళ్ళకి గిరిజనులకు సంబంధించిన సమస్యల మీద ఏదన్నా అవగాహన ఉందో చెప్పండి. ఉన్న వాళ్ళకి ఇద్దరు ముగ్గురుగా ఎవరైతే ఎమ్మెల్యే నాయకులు ఉన్నారో, లేకపోతే రాజకీయ నాయకులు, వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించిన వాళ్ళు తప్ప సామాన్య ప్రజానికానికి ఏమి అందుబాటులో లేకపోవటం, అలా చదువు చట్టాలు ఇప్పుడు ఉదాహరణకి ఎక్కడ, ఎందుకండి విజయవాడ చూస్తే గిరిజనుల కోసం అవి చేస్తున్నా ఇది చేస్తున్నా పెద్ద పెద్ద హోర్డింగ్ మాకు కనిపిస్తుంది. నేను అక్కడ తిరిగేటప్పుడు ఎక్కడ గిరిజనుల కోసం ఒక్క ఇది చేస్తున్నాం అని హోర్డింగ్ ఎక్కడా కనిపించలేదు. అంటే ఎక్కడ ప్రజలకి ఏది అవసరమో అది చేయకుండా ఎక్కడో సిటీల్లోనో కొంత ఏదో చేస్తున్నాం అని చెప్పేసి అది ప్రచార ఆటపాటం కోసం చేస్తే మాత్రం ఇది జరగదు. పేద ప్రజలకు ఏం కావాలి, ఆర్థిక కారణాలు ఇవాళ అన్యాయం జరగడానికి కారణం అవుతుంది. కాబట్టి ఆర్థిక పరమైన అంశాల్లో ప్రభుత్వాలు తోడ్పాటునిచ్చే దిశగా తీసుకోవాలి. రెండవది ఏంటంటే, ఇవాళ ప్రతిదానికి చట్టం ఉంది, చట్టంలో అన్ని ఉన్నాయి. అదృష్టం ఏంటంటే మన భారత రాజ్యాంగంలో ఏవైతే హక్కులు ఉన్నాయో, ఏవైతే ప్రాథమిక సూత్రాలు, ఆదేశ సూత్రాలు ఉన్నాయో, వాటితో పాటు చట్టంలో ఇండియన్ పెనల్ కోడ్ కానీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ, వీటన్నిటిలో కూడా ఇది ఈ నేరం చేస్తే ఈ శిక్ష పడుతుందనే అన్ని రాసి ఉన్నాయి. అలాంటప్పుడు నేరానికి శిక్ష అనేది కంపల్సరీ జరగాలి. ఆ శిక్ష పడినప్పుడే అవతల ఈ నేరం జరిగితే ఈ శిక్ష పడుతుంది, కఠిన శిక్ష పడుతుంది, దీన్ని మనం చేయకూడదని అభిప్రాయం వెళ్ళాలి. అది ప్రజల్లో గ్రాస్ రూట్స్ లోకి వెళ్ళట్లా వెళ్లకుండా ఎలాంటివి వెళ్తున్నాయి అంటే, నేను తప్పు చేస్తే ఆయన రక్షించుకోవచ్చు, వాడు తప్పు చేస్తే వాడు బయట తిరుగుతున్నాడు కదా, నేను ఎందుకు చేయకూడదు, నన్ను ఎవడేం చేస్తాడని అహంకార పూరితమైన ధోరణి ప్రజల్లోకి ఎక్కువ వెళ్తుంది తప్ప ఈ చట్టం వల్ల ఇది ఇంప్లిమెంట్ అయితే సీరియస్ గా ఉంటుందని చేయట్లా. ఉదాహరణకి ఎక్కడ వరకు, ఎందుకంటే ఎయిడ్స్ మీద జరిగితే ఎయిడ్స్ ప్రచారం చేసినప్పుడు కొంతవరకు తగ్గిందా లేదా? ఇవాళ పాన్ పరగా గుట్కాల మీద ప్రచారం చేస్తున్నారు, ఇవాళ దాని పాన్ పరగా గుట్కాలు తినటం వల్ల అనర్థాలు జరుగుతున్నాయి, కోటి క్యాన్సర్ వస్తుందని చెప్పి ప్రచారం జరిగిన తర్వాత తగ్గిందా లేదా? అలాగే పల్స్ పోలియో చెప్పారు, విపరీతంగా ప్రచారం చేస్తారు, పల్స్ పోలియో వలన వేయించుకోవటం వలన అంగవైకల్యం తగ్గుతుందని ప్రచారం జరిగిందా లేదా? అలాగే మహిళ మీద జరుగుతున్న అత్యాచారాలు చేయకుండా ఉండాలంటే దీనికి కఠిన శిక్ష పడుతుంది, శిక్ష పడాలి. అది కాలయాపన జరగకుండా స్పాంటైనస్ గా స్పీడీ ట్రయల్స్ ద్వారా నేరం జరిగిన వెంటనే కనుక శిక్ష పడితే కొంతమంది అయినా మార్పు వస్తుందనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వాలు దాని పరంగా చర్యలు తీసుకోవాలి. అలాగే దాంతోపాటు మీరు చెప్పిన పాయింట్,
కరెక్ట్. ప్రాథమిక స్థాయి నుండే కాలేజీ వరకు కాకుండా ఎలిమెంటరీ స్కూల్ నుండే మనకు చిన్నప్పుడు మనమే ఉన్నాం. నాకు ఇప్పుడు 50 ఏళ్ళు దాటిపోయినాయి, 53 ఏళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మా చిన్నప్పుడు మొరాలిటీసీ ఇది ఇది ప్రతి దగ్గర తెలుగులో ఇది 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 దీనికి ఇది అని ఒక ఉదాహరణతో కథలు సహా చెప్పేవాళ్ళు. అలా మొరాలిటీస్తో కొంతవరకు మనల్ని మన జీవితాన్ని మనం మలుపు తిప్పుకునేవాళ్ళం. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఎంతసేపటికి మెకాల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చి బండెడు పుస్తకాలు ఇచ్చి ఏదో బట్టి బట్టి చదివించడం వలన సామాజిక స్పృహ అనేది పిల్లల్లో లేకుండా పోతుంది. దాన్ని కల్పించేటట్టు ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి. కంపల్సరీ కంపల్సరీ మోరల్ క్లాస్ ఉండాలి. అలా ఫిజికల్ మనకు మనం మన మేము చిన్నప్పుడు స్కూల్లో క్రాఫ్ట్ ఉండేది, డ్రాయింగ్ ఉండేది, డ్రిల్ ఉండేది, ఎన్సీసీ ఉండేది, ఎన్ఎస్ఎస్ ఉండేది. ఏవండి ఇవాళ క్లాసులను ఏవండి? ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎక్కడుంది? ఎన్ఎస్ఎస్ ఎక్కడుంది? ఎన్ఎన్సిసి ఎక్కడుంది? వాళ్ళ సరిగ్గా ఎక్కడ లేవు కదా. అసలు మోరల్ క్లాస్ ఎక్కడుంది? ఇప్పుడు అవన్నీ లేకుండా ఎన్సేవుడికి 7 పీరియడ్లు తీసుకున్న పిల్లల్ని ఎన్సేవుడు నువ్వు కెరీరు డబ్బు నువ్వు ఏదైనా చెయ్యి, ఎలా అయినా సంపాదించాలని తీసుకురావటం వలన ఈ బతుకు భారాన్ని ఏడ్చడం తప్ప, ఆర్థిక పరంగా ఆలోచించడం తప్ప, ఇవాళ ప్రజలు పిల్లల్ని ఇలా పెంచాలి. ఈ నేర ప్రవృత్తికి దూరంగా పిల్లల్ని పెంచాలనే ఆలోచన, నేర ప్రవృత్తికి మనం దూరంగా ఉండాలనే ఆలోచన కానీ పిల్లలకు లేకపోవటం వల్ల ఇవాళ క్రైమ్ పెరుగుతుందనే విషయం అర్థమవుతుంది. ఆ రూపంగా ప్రభుత్వాలు కనుక ప్రభుత్వాలు ప్రజలు కుటుంబాలతో సహా ఎవరికి వారు ఇందులో ఒకరిని బ్లేమ్ చేయకూడదు. అందరు ఎవరి పాత్ర వాళ్ళు సక్రమంగా నిర్వహించాలి. అటు కుటుంబంలో కుటుంబ వ్యవస్థ జీవన విధానం ఎలాగ మనం మొరాలిటీస్తో ఎలా బతకాలని పిల్లలు నేర్పగలగాలి. స్కూల్లో ఉపాధ్యాయులు అలాగే ఉండాలి. చట్టం కూడా దోషులు కఠినంగా శిక్ష పడాలి. ఈ తప్పు చేస్తే ఈ శిక్ష పడుతుంది, దీని తప్పుకు దూరంగా ఉండాలని, అలాగే స్పీడ్గా కేసులు అనేవి త్వరితగతిన పరిష్కారం కావాలి. అలా ఎవరు చట్టం అన్నా కూడా భయం ఉండాలండి. వాళ్ళు చట్టం అంటే భయం లేదు. ఒకప్పుడు ఒక భార్యాభర్తల కేసు వచ్చినప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే అమ్మో పోలీసులు కొడతారేమో అని భయది. వాళ్ళ పోలీసులు చూసి ఎవరు భయపడుతున్నారండి? అసలు ఇవాళ డీజీపీని చూస్తేనే భయపడట్లేదు. ఆ రోజులు ఒకప్పుడు కానిస్టేబుల్ పోలీసు డ్రెస్ వేసుకుంటేనే అమ్మో పోలీసులు వస్తున్నారు అని భయం ఉండేది. ఇవాళ పోలీసులు కాదు కదా, పోలీసు పై ఆఫీసర్ వచ్చినా ఎవరికి భయం లేదు. అంటే మీ ఆ వ్యవస్థ మీద నమ్మకం పోయింది ప్రజలకి. ఆ వ్యవస్థ మీద నమ్మకం పోవటానికి చేసిన కారణం ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో వాళ్లే కారణం. వాళ్లే న్యాయాన్ని పరిరక్షించకుండా అన్యాయాన్ని పరిరక్షించే వైపు ఎప్పుడైతే వెళ్ళారో వాళ్ళ మీద నమ్మకం పోతుంది. ఒక అవినీతి పరుడి మీద ఎవరు విశ్వాసం ఉంచారు. ఇవాళ అవినీతి పెరిగిపోతుంది తప్ప అన్యాయం పెరిగిపోతున్నప్పుడు అన్యాయాన్ని అవినీతిని ఎవరు విశ్వసించే పరిస్థితి లేదు. కాబట్టి నేర ప్రవృత్తి పెరుగుతుంది. అన్యాయాన్ని ఎదిరించేవాడు కావాలి. అన్యాయాన్ని ఎండగట్టేటట్టు మనం చేయాలి. అది ప్రశ్నించాలండి. ప్రశ్నించకపోతే వాళ్ళు చేయదు. ఇది తప్పు అని చెప్పాలి. ఆ తప్పును 10 మంది తప్పు అన్నప్పుడు వాళ్ళని సిగ్గు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. తప్ప తప్పును సమర్థించే పరిస్థితి ఉండకూడదు. ఆ విధంగా మనం చేయాలని చెప్పేసి నా అభిప్రాయం వీరేంద్ర గారు. దుర్గభవాని గారు, ఇప్పుడు కొంతమంది ఈ ఎన్నో సమస్యలు ఎదుర్కొని కూడా చెప్పుకోలేని ఆవేదనతో నాలుగు గోళ్ల మధ్య నలుగుతూ మరి అంట ఎవరికి చెప్తే ఏమవుతుంది, ఎవరు వెళ్ళి చెప్పాలో కూడా తెలియని పరిస్థితిలో ఉంటున్నారు. మరి అలాంటి మహిళలకు మీరేమన్నా టోల్ ఫ్రీ నెంబర్స్ అలాంటి ఏమైనా పెట్టి వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తున్నారా? లేదంటే మహిళలే వచ్చి మా దగ్గర ఇట్లా జరిగిందని చెప్పి, లేదంటే సంబంధిత పోలీస్ స్టేషన్ కేసు పెట్టాలనుకుంటున్నారా? సహజంగా అండి, దాదాపు మా ఆర్గనైజేషన్ ఉన్న చోటల్లా మా దగ్గరికి కూర్చోబెట్టి మాట్లాడటం, నా పర్సనల్ నెంబర్సే ఉంటాయి. అలాగే ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య దగ్గరికి వస్తూ ఉంటారు. కొంతమంది వ్యక్తిగతంగా కూడా కలుస్తూ ఉంటారు. మాకు ఒక చోట ఏదైనా జరిగిందంటే తెలిసిన వెంటనే మేము వెళ్తున్నాం, లేదా సహజంగా మా నెంబర్ తీసుకొని వచ్చే వాళ్ళు ఉంటున్నారు. మేము చెప్పేది ఏంటంటే ఇవాళ మనం ఎంత నాలుగు గోళ్ళకే పరిమితం అవ్వద్దు. మనకి మనము మనుషులమే, మనకి మనసు ఉంది, మనకి ఆలోచన పరిజ్ఞానం ఉంది. మన ఆలోచనల్ని మన మనసుని మనం కొంచెం మనకు ఉపయోగపరంగా మార్చుకోవాలంటే, మన జీవితాన్ని మనం చక్కదిద్దుకోవాలంటే కొంచెం బయటికి రావాలి, మాట్లాడాలి. భయపడద్దు. భయపడితేనండి ఇంకా భయపెడతారు సొసైటీ. అందుకని మహిళగా ఎవరైనా సరే ఇబ్బంది పడేవాళ్ళు ఉంటే మీరు ఎంక్వైరీ చేయండి. ఇవాళ ఇంటర్నెట్ వచ్చేసింది, సోషల్ మీడియా ఉంది, అసలు ప్రపంచం మన గుప్పిట్లో కనిపిస్తుంది. సెల్ ఫోన్ పట్టుకుంటే ఒకప్పుడు పరిస్థితులు వేరండి. మన ప్రసార సాధనాలు ఏవీ లేకపోవటం వలన ఒకప్పుడు ఇబ్బంది పడ్డాం. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇవాళ ఒక్క సెకండ్ లో వెళ్ళిపోతుంది. ఎవరిని అడిగినా కూడా మా ఆర్గనైజేషన్ కదండి, చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇవాళ మహిళల కోసం పనిచేసే
మహిళల రక్షణ కోసం, భద్రత కోసం పనిచేసే సంస్థలు చాలా ఉన్నాయి. అలాంటి చోట ఒక్క చోట చేస్తే, ఒక్క కాల్ చేసినా లేకపోతే రాగలిగినా, ఎవరితోనే ఇన్ఫర్మేషన్ ఇచ్చుకెళ్ళినా, మేము ఇలాంటి బాధపడుతున్నాం మమ్మల్ని, ప్రతి సమస్యకి పరిష్కారం ఉందండి. ఆ పరిష్కారం ఏ దిశలో చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించే పరిస్థితులు ఉండాలనేది నా అభిప్రాయం. కంపల్సరీ మా నెంబర్లు ఇప్పుడు మీ సాధ్యమైనంత వరకు ఎవరికి అందరు అన్ని చోట్ల మేము అన్ని ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో మారినేషన్ ఉంది. భారతదేశంలో భారత జాతీయ మహిళా సమాఖ్య NFIEEగా మారినేషన్ ఉంది. అంతేకాదు ప్రపంచ ప్రజాతంత్ర మహిళా సమాఖ్యకు అనుబంధ సంస్థగా మా NFIEE ఉంది. అది మా ఆర్గనైజేషన్ ద్వారా ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ మేము ఉన్నాం కాబట్టి మేము ఏదైనా సరే మా వాళ్ళు ప్రజాప్రతినిధులుగా కూడా ఉన్నారు. నేను విజయవాడ నగర కార్పొరేషన్లో కార్పొరేటర్గా పనిచేస్తాను. అలాగే కొన్ని చోట్ల కొంతమంది పనిచేశారు, పంచాయతీ ప్రెసిడెంట్లుగా ఉన్నారు, అలాంటి వార్డు మెంబర్లుగా ఉన్నారు, కార్పొరేటర్లుగా ఉన్నారు. అలా అలా ఉన్న చోట్ల కూడా వాళ్ళకు ఉపయోగించి మహిళలు కేవలం మహిళా సాధికారత కోసం పనిచేస్తున్నామండి మేము. మహిళా సాధికారత అనేది మహిళలు ధైర్యంగా వాళ్ళ సమస్యలు మనం చెప్పుకొని ఆ సమస్యను పరిష్కరించే పరిస్థితిలో ఉన్నప్పుడే సాధికారత సాధ్యమవుతుందనే విషయాన్ని మేము నమ్మి పనిచేసేవాళ్ళం కాబట్టి ఆ దిశగా పనిచేసిన మాకు మీ ఎవరికైనా మహిళలు ఇబ్బంది పడుతుందంటే స్వచ్ఛందంగా పనిచేయడానికి మేము రెడీగా ఉన్నాం. స్వచ్ఛందంగా అండి మళ్ళీ చెప్తాం, మేము ఎవరి దగ్గర ఏవి ఆశించి పనిచేయట్లేదు. మహిళల కోసం, న్యాయం కోసం, భద్రత కోసం, మహిళా సంక్షేమం కోసం, మహిళా సాధికారత కోసం పనిచేసే ఆర్గనైజేషన్గా మేము ఉన్నాం. అలా మా దృష్టికి వచ్చినవన్నీ మేము చేస్తాం. అలాగే మా దృష్టికి ఎవరు తీసుకొచ్చినా సరే పనిచేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం శేషు గారు. ఏదైనా సమాజంలో సగభాగం ఉన్న మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటే కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి, వాటిని అధిగమించడానికి అందరం ఎలా పనిచేయాలి, ఆ పనిచేసి స్వేచ్ఛ సమానత్వం సాధికారత అనేది ఎలా వస్తాయి, ఆ సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఏం చేయాలి, ప్రజలు ఏం చేయాలి, మహిళలుగా మేమేం చేయాలి, మీలాంటి వారి సహకారం ఎలా తీసుకోవాలనే అంశం మీద మేము పనిచేస్తున్నాము. అందులో భాగస్వాములు పనిచేసేటప్పుడు కంపల్సరీ మహిళలకి న్యాయం జరగడం కోసం మేము పనిచేస్తాం, నేను పనిచేస్తాను చెప్తున్నాను శేషు గారు. దుర్గభవాని గారు చాలా సంతోషం అండి. మహిళల పట్ల ఎంతో చక్కగా ఏమి ఆశించకుండా కూడా మహిళలకు చక్కగా న్యాయం చేస్తూ ఇంకా మహిళలకు సమస్యలను ఎన్నో పరిష్కరించాలి. మరి మన ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా మహిళలకు మీరు ఉన్నత స్థాయిగా నిలిచి మంచి ఆదర్శ వ్యక్తులుగా నిలవాలని కోరుకుంటూ మనకు ఉన్న సమయం మేరకు మీతో అడిగంగలోనే మీరు మాకు గెస్ట్ గా ఇంటర్వ్యూకి వచ్చినందుకు మా శ్రోతలందరి తరఫున అడిగిన వాటికి అన్నిటికీ చక్కగా ఆన్సర్ చేసిన మీకు మరొకమారు మాకు మా శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వీలైతే మరొకసారి మీతో ఇంటర్వ్యూ చేస్తామని ఆశిస్తూ ఇక్కడతో ముగించుకుందాం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు అడగంగలే అవకాశం ఇచ్చినందుకు. దుర్గభవాని గారు, హలో దుర్గభవాని గారు, తెలుగు థ్యాంక్ యూ అండి. తెలుగు NRI వారు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు. పడమటి సంచారాగం ద్వారా మీ అందరినీ కలుసుకునే అదృష్టాన్ని నాకు కలగజేసినందుకు తెలుగు NRI రేడియో వారికి, ముఖ్యంగా శేషు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే ఫ్రెండ్స్, మరి విన్నారుగా, మరి దుర్గభవాని గారు ఎన్నో చక్కని అద్భుతమైన సలహాలు సూచనలు ఇచ్చారు. మహిళలు చాలా జాగ్రత్తగా ఉండండి, ఏది జరిగినా కూడా చక్కగా అక్కడ ఆయా పరిధిలో ఉన్న స్వచ్ఛంద సంస్థలకు, మహిళా కార్పొరేషన్లకు వెళ్ళి చక్కగా మహిళలకు జరుగుతున్న అన్యాయాలపైన ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళు స్వచ్ఛందంగా సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నామని చెప్తున్నారు దుర్గభవాని గారు. సో ఫ్రెండ్స్, మరి రేపటి మన పడమట సంధ్యారాగం కార్యక్రమంలో 12 సంవత్సరం వయసులో కూచిపూడి మరియు కర్ణాటక సంగీతంలోనే కాకుండా ఇతర మరి ఎన్నో మరి ఒక వికలాంగులపైన అయితేనేమండి, తర్వాత వితంతువులపైన అయితేనేమి ఎన్నో ఆర్టికల్స్ కు ఎన్నో చక్కగా ఒక ఈవెంట్స్ తయారు చేసుకుని మరి అప్పటి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఆయన చేతుల మీదుగా ఎన్నో అవార్డులు అందుకొని తర్వాత సినీ ప్రస్థానంలో కూడా ఎన్నో మంచి సినీ సింగర్స్తో కానీ రచయితలతో కానీ ఎన్నో అవార్డ్స్ అందుకున్న మరి కుమారి పల్లవి గారిని రేపు మనం గెస్ట్ గా ఇంటర్వ్యూ తీసుకొస్తున్నాం. చక్కగా ఆవిడ ద్వారా ఎన్నో పాట పాడించుకోవాలన్నా, చక్కగా ఎన్నో కవితలు చెప్పించుకోవాలన్నా మరి ఆసక్తిగా అలా చక్కగా మరి శ్రోతలందరూ కూడా ఆ పాపను కూడా ఆదరించాలని మనసారా కోరుకుంటూ మరి ఈనాటి పడమట సందర్భం కార్యక్రమం ఇంతటితో ముగించుకుంటూ మీ నుండి సెలవు కోరుతున్నాను. మీ ఆర్జే శేషు విను వినిపించు ప్రవాసాంధ్రలో ముందు చెప్పుడు తెలుగు NRI రేడియోలో మీ ఆర్జే శేషుతో సైనింగ్ ఆఫ్.